నడుస్తానంటే వాళ్ళు చెప్పబోయే వాక్యం ఏంటో జాగ్రత్తగా విని ఆ ప్రకారం నడుస్తుంటే అప్పులబాను చెడిపిస్తాడు. ఒక సహోదరి కుటుంబంలో సమస్యలతో ఉంది, బాగా ఓర్చుకోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఆమెకు విడుదలవుతుంది. ఒకరు పచ్చ కావాలతో బాధపడుతున్నారు, వాక్యం జాగ్రత్తగా విని వాక్యాన్ని అనుసరించి నడుస్తానంటే వారు కూడా పరిపూర్ణంగా విడుదల కాబోతుంది. ఒక సహోదరి, నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేడో అనే అనుమానంతో చాలా కుంగిపోతుంది. వాక్యం జాగ్రత్తగా వింటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, అది నీకు అర్థమవుతుంది. బాగా జాగ్రత్తగా వాక్యం వినండి. చాలామందికి దేవుడు ఈరోజు ఆత్మీయంగా నడిపించడానికి, అనగా వాక్యాన్ని విని అనుసరించి నడవడానికి ఇష్టపడ్డవారిని ఆత్మానుసారంగా నడిపించడానికి దేవుడు తీర్మానించుకున్నాడు. ఎవరైతే జాగ్రత్తగా వాక్యం విని అనుసరించి నడవడానికి తీర్మానం చేసుకుంటున్నారో ఆత్మీయంగా వారిని నడిపించబోతున్నాడు భవిష్యత్ కాలంలో. ఎప్పుడైతే ఆత్మీయంగా మనం నడుస్తామో అన్నీ మేళ్ళే జరుగుతాయి. కనుక మీరు ఆత్మీయంగా నడిపించబడటానికి దేవుడు మిమ్మల్ని అనుకున్నాడు. ఈరోజు చాలామంది అలాంటి తీర్మానంలో ఉన్నారు, దేవుని సంకల్పాలు ఉన్నారు. వాక్యాన్ని మంచిగా వినండి, దేవుని కృప పొందుకోండి. లయాలయా మంచిది. వాక్య ధ్యానానికి వెళదాం. యెషయా గ్రంథం 44 నుంచి 3 నేను దప్పి గలవాళ్ల మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, నేను దప్పిగిన వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలను కుమ్మరిస్తానన్నావు. అంత మాత్రమే కాదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చిన మాట మేము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మీ మహాకనికరించేత కృపచేత ధ్యానించుకోబోయే వాక్యం మా హృదయంలో స్థిరపరచబడి మేము ఆశ కలిగిన వారంగాను, ఆత్మ మా మీద కుమ్మరించబడటానికి యోగ్యంగాను, మాకు పుట్టిన వారు ఆశించబడటానికి మేము యోగ్యంగాను ఉన్నట్లు మాకు సహాయం చేయండి. యేసునామను ప్రార్థిస్తున్నాము తను, ఆమేన్. లయాలయా చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నేను దప్పిగన వాళ్ళ మీద నీళ్లను. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. వైద్యుడు ఎవరికైనా అవసరం అంటే వ్యాధి బాధలతో ఉన్నవారికి, జబ్బుతో ఉన్నవారికే వైద్యుడు అవసరం. అలాగే చాలామంది దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అహంకారం అంటారో, దాన్ని అవివేకం అంటారో, అజ్ఞానం అంటారో, మూర్ఖత్వం అంటారో, వెర్రితనం అంటారో, బైబిల్ మాటల్లో నేనన్న మాటలన్నీ లేవు కానీ బుద్ధిహీనుడు అని రాస్తుంది. ఎవరైతే దేవుడు ఎక్కడున్నాడు అని వారందరూ బుద్ధిహీనులు అని రాస్తుంది. మనం బుద్ధిహీనంగా ఉండకూడదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి లేదు అని అర్థం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు అని రాస్తుంది. చెప్పండి, దేవుడు లేడని బుద్ధిహీనులు ఎక్కడ అనుకుంటారట? వారు హృదయంలో అనుకుంటారు. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను.
దేవుడు అనబడేవాడు ఉన్నాడా, వాడుంటే పండుకున్నాడా, నిద్రపోతుండా, దేవుడు ఎక్కడున్నాడు అని కూడా నాకు సువార్త చెప్పిన వ్యక్తితో అన్నాను. ఇప్పుడు యేసుదేవుడు అన్నాడు. యేసుదేవునితో నేను ఒక చిన్న మేలు పొందుకున్నా, చిన్నది పెద్ద మేలే పొందుకున్నా. మూడు హాస్పిటళ్ళల్లో అనేక మంది డాక్టర్ల ద్వారా నర్సుల ద్వారా కాని వైద్యం యేసుమని హాస్పిటల్లో ఆయనని స్మరిస్తేనే చెప్పిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు. చూసిన చెడిపోయిన అసలు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారు. వాళ్ళ పైనుంచి ఇతరులకు మేలు చేసేవాడు లేడు, ముంచేటోడే నాశనం చేసేవాడే. ఇంకా ఏం చేస్తారు ఇక వాళ్ళకి అన్ని రకాల పనులు తెలుసు, వాళ్ళకు దాంట్లో ఆరితేరు ఉంటారన్నమాట. కనుక అలా ఉండొద్దు. దేవుడు అంటే దాహం ఉండాలి మనం. దేవుడు అంటే ఒక దాహం. ఆ ధూపైతే నీళ్ళ దగ్గరికి ఎలా పరిగెత్తుతామో అలాగే దేవుని దగ్గరికి పరిగెత్తి రావాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంటాడు. నేను దప్పిగల వాళ్ళ మీద అంటే లేడికి ధూపైతే పరిగెత్తుతుందట నీళ్ళ గురించి. ఎండమావులే నీళ్ళని తలంచి అంటే గాలిలో ఎండాకాలం గాలిలో తేమ ఉంటుంది. ఆ తేమ ఈ యొక్క సూర్యరశ్మి తరంగాలకు నీళ్ళలా కనబడుతూ ఉంటుంది. నీళ్ళలా కాదు, మీరు డాంబర్ రోడ్డు మీద కనుక ఎండాకాలం ప్రయాణం చేస్తే ఎదురుంగున లారీ కూడా ఆ నీళ్ళలో కనబడ్డట్టు కనబడుతుంది ఆ యొక్క ఎండ మావులకు. వాటినే ఆ దుప్పి నీటి వాగులని తలంచి పరిగెత్తి 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 తన శరీరంలో ఉన్న నీరు కూడా ఆవిరైపోయి పాపం ప్రాణం కోల్పోతుందట. అంటే దేవుని కొరకు మనం ప్రాణం కోల్పోయేంతగా వెతకాలి, ప్రాణం పోయేంతగా పరిగెత్తాలి మనం. అలా పరిగెత్తే వారికే దేవుడు దాహమైన వాళ్ళకి నీళ్ళు ఇచ్చినట్టుగా తృప్తిపరుస్తాడు. ఏదో ఆచార ప్రకారం వస్తున్నాం పోతున్నాం. ఆచారం ఆదివారం గుడికి రావాలి కాబట్టి ఆచారం, ఆల్నైట్ పేరు కాబట్టి ఆచారం, ఇల్లు దగ్గర ఉంది కాబట్టి తప్పదు, అవసరం ఉన్నది కాబట్టి తప్పదు, జరవంచింది కాబట్టి తప్పదు, సమస్య ఉంది కాబట్టి తప్పదు. ఇట్లా ఆచార సంబంధమైన భక్తిలో నేను కూడా ఒకప్పుడు మీలాగనే విశ్వాసనే, కానీ నేను చాలా ఆసక్తితో దేవుని దగ్గరికి పరిగెత్తాను. శరీర సంబంధమైన సుఖభోగాల వైపు మనసు పెట్టకుండా దేవుని దగ్గరికి పరిగెత్తాను. పరిగెత్తితే నాకు అన్యాయం జరగలే, న్యాయమే జరిగింది. మీకు భూమి మీద న్యాయం జరగాలంటే దాహం ఉండాలి. దేవుని గురించి దాహం, దాహం తీరేంత వరకు దాహం కొరకే మనం మనసు పెడతాం. వేరే దాని మనసు పెట్ట మనం. ధూప అవుతుందంటే మనసంతా ధూప ఆర్పుకోవటం కొరకే ప్రయత్నం చేస్తాం. అదే ముందు చేసే పని మొట్టమొదటి. మీకు ఏ సమస్య ఉన్నా ముందు చేయాల్సిన పని దేవుని మీద దాహం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడిని సమస్యను పరిష్కారం చేసేవాడు. మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. ఎందుకన్నారు? ఎందుకు అనాల్సి వచ్చింది అట్లా? నూట పద్దెనిమిది కీర్తన 8వ వచనం, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు నీకు మేలు. మనుషుల వైపు చూడద్దు, రాజుల వైపు అధికారుల వైపు చూడకూడదు. అధికారులు అంటే రాజులే, పరిపాలించేవారిని రాజంటావు. అధికారులు పరిపాలన ఒక భాగం. వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కారం కావు. దేవుడు నిన్ను నన్ను స్వతంత్రుడిగా జీవించడానికి పిలిచాడు.
అంటే బానిస జీవితం నుంచి బయటపడటానికి పిలిచాడు. ఒక అధికారం మీద ఆధారపడుతుంటే బానిసత్వమే, ఒక మనిషి మీద ఆధారపడుతుంటే అదొక బానిసత్వమే. నాకైతే అప్పు చేయొద్దని చెప్పిండు దేవుడు, అప్పు చేసేవాడు అప్పించడానికే దాసుడు అని చెప్పిండు. నేనైతే యేసుదేవుని నమ్ముకున్న 30 సంవత్సరాలు దాటింది, అప్పు తీసుకుని అసలు ఎక్కడ తీసుకున్నాను. లేయలయ్యా, నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించదను. ప్రవాహ జలాలు చూడండి, వర్షాకాలం ఎండాకాలం భూమి నెరవిడిచి పగిలిపోతుంది. ప్రవాహ జలాలు వచ్చినాయనుకోండి, ఆ నెరవిడిచిన నెరవిలోనికి జలాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి దాహం తీర్చుకుంటుంది భూమి. అలా గుమ్మరిస్తాడు, అంత సమృద్ధిగా ఇస్తాడని అర్థం. దేవుడు కొలతలేని ఆత్మ, సమృద్ధి, దర్శనాలు, ప్రత్యక్షతలు, అభిషేకం, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు దయచేస్తాడు దేవుడు. అలాంటి దేవుడు మన సమాజంలో ఉన్నాడు. నీకు కావలసింది దాహం ఉండాలి, ఆయన మీద దాహం, దాహం కోరిక ఉండాలి. అలాంటి దాహం ఎవరికి ఉంటుందో వాళ్ళకే దేవుడు సాయం చేస్తాడు, వాళ్ళ మీదనే నీళ్లు గుమ్మరిస్తాడు, వాళ్ళ మీద వారికి పుట్టిన వారినే దేవుడు ఆశ్రదిస్తాడు. నీ సంతతి మీద అన్న ఆత్మను కుమ్మరించదను. ఆత్మ అంటే ఏంది? యేసుదేవుడే ఆత్మస్వరూపిగా వస్తాడు అన్నమాట. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను, నీకే మాత్రమే కాదు నీకు పుట్టిన వాళ్ళకు కూడా ఆశీర్వదను. దేవుని మీద దాహం ఉంటే మనకే కాదు మనకు పుట్టిన వాళ్ళకు కూడా ఆశీర్వదమే. మన సంతానం మీద ఆత్మ కుమ్మరిస్తాడు, మనకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు అంటే మరి మీరు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో? చాలామంది భూమి మీద అది మంచి పద్ధతి కాదు అని నేను మీకు ప్రేమతో చెప్తున్నాను. దేవుని కొరకు దాహం కలిగి ఉండండి, దేవుని కొరకు దప్పిక కలిగి ఉండండి. నేను దప్పికన వాడి మీద నీళ్లను, మీకు బాగా ధూపైతుందనుకోండి, స్నానం చేస్తే ధూపారిపోతుంది తెలుసా మీకు, వర్షం నిలబడితే ధూప కాదు తెలుసా మీకు. అలాగో కుమ్మరించడం అంటే అర్థం ఏంటంటే నిన్న ముంచేస్తాడు అనమాట. నీకు దీనికి ఎప్పటికీ కొదవ లేకుండా నా ఎందు విశ్వాసం ఉంచువాడు కడుపులోని జీవజల నదులు పారుతాయి అన్నాడు. నేనిచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ ఎప్పటికీ దప్పికొనం అంటాడు సమరస్త్రితో. ఏ నాటి కూడా నీకు దాహం కానే కాదండి. ఓ అలాగైతే నాకు ఆ నీళ్లు కావాలంటుంది. ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు దాటిందని కదా, నాకు దాహం తీరిపోయింది అసలు. కొన్ని కొన్ని బావుల నీళ్ళు తాగితే మళ్ళీ ఎంబెట్టి దూపైతుంది, ఎంబెట్టి దూపైతుంది. గ్లాసు మీద గ్లాసు నీళ్ళు తాగు, కొంతమందికి సగం, కొన్ని నీళ్ళు అయితే సగం గ్లాసు తాగితేనే దూపారిపోతుంది. లేయలయ్యా, నేను ఏ దేవునిలోకి రాకముందు ముద్ద ముద్దకు అన్నం ముద్ద తింటే ఒక ముద్ద ముద్దకు గుట్టుకెళ్ళు, ముద్ద ముద్దకు గుట్టుకెళ్ళు, ముద్ద ముద్దకు గుట్టుకెళ్ళి తాగాను. ఇప్పుడు దేవుని నమ్మినాకైతే తిన్నంత అన్నంలో ఒక సుక్క కూడా నీళ్ళు తాగకుండా కూడా తింటాను. ఒక్క సుక్క కూడా మళ్ళీ అన్నం తిన్నాక కూడా మళ్ళీ నీళ్ళు తాగకుండా కూడా ఉంటాను. నేనే కాదు ఎందరో ఉంటారు. ఇప్పుడు నాకైతే ఎక్కడికి పరిగెత్తే నాకు ధూపే కావటం లేదు, పరిగెత్తే పని ఎక్కడిదిగా. నాకు ధూపగానప్పుడు దప్పిలేనప్పుడు ఇక పరిగెత్తడం, కుండ దగ్గరికి పరిగెత్తే పని ఎక్కడున్నది అసలు? నేనైతే ఎక్కడ ఎక్కడైనా మీటింగ్ కడితే ఎక్కడైనా పరిగెత్తాను, ఎక్కడ కనబడతాను నీకు? ఉన్న హ్యారీ గోమస్ గారు స్పెషల్గా నా దగ్గరికి, ఒక చొప్పదండ్రులు ఆమోస్ గారు ఉంటాడు, నువ్వెళ్ళి పిలుచుకురావాలని వాళ్ళ టీమ్ వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు ఇంటికి వచ్చి చెప్తే నేను ఆ మీటింగ్కి పోయాను అంతే. ఏ మీటింగ్లో కనబడాను నేను అక్కడ. అది కూడా నాకు కొద్ది సమయం ఇస్తే ఒక మాట చెప్పి మళ్ళీ బయటకు వచ్చేసినాం, బయటకు వచ్చి ఎంబెట్టే బయటకు వచ్చినాం. మీలాగా ఆకరదానికి లేను.
నాకు దాహమైతే కదా ఉండటానికి, నా దాహం తీరిపోయింది, నేను ఇక్కడికి పరిగెత్తాను. అలాగే ఈరోజు మీరు కనుక దాహం కలిగి ఉంటే మీ దాహం తీర్చేస్తాడు, ఎక్కడికి పరిగెత్తే పని లేదు. డబ్బు కొరకు బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు, ఉద్యోగం కొరకు ఆఫీసుల చుట్టూ పరి తిరిగే పని లేదు. దేవుని నమ్మకం ముందు ఈ రెండు పనులు చేసిన ఆఫీసులని మినిస్టర్ల చుట్టూ కూడా తిరిగిన, వాళ్ళు నాకు దాహం తీర్చలేకపోయాను. బ్యాంకుల చుట్టూ తిరిగిన, నాకు వాళ్ళ దాహం తీర్చలేకపోయాను. ఇంకా లోక సంబంధంగా లోకనాథుల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు కూడా నా దాహం తీర్చలేకపోయాను. ఎప్పుడైతే యేసు దేవుని దగ్గరికి వచ్చినో ఎప్పటికీ దాహమే లేదు, అసలు ధూపే కావట్లేదు, నీళ్ళతోటి పనే లేదు. అసలు మళ్ళా పుట్టుతున్నారు, పుట్టిన వారిని ఆశ్రయిస్తాను, నీ సంతతి మీద ఆత్మగుమ్మరిస్తాను, ఇంకేం కావాలి అసలు? ఇక ఎక్కడికి ఉరిగి పరిగెత్తే పనే ఉన్నది అసలు? కనుక దయచేసి దేవుడు ఆశీర్వదించిన అనుకోండి, ఎప్పటికీ ఆశీర్వాదమే. నేను కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అంటాడు తెలుసా? దేవుడిని కార్యం చేస్తే తిప్పేసేవాళ్ళు ఉన్నారు ఆ భూమి మీద. రాజులు తిప్పేస్తారా? అధికారులు తిప్పేస్తారా? నేను ఒక ఊర్లో ప్రసంగం చేసుకుంటూ రాజకీయ నాయకుల గురించి అట్లా ఒక సందర్భం ఒక మాట్లాడిశాను. అక్కడ స్టేజ్ మీద మాజీ ఎమ్మెల్యేను, ప్రజెంట్ ఎమ్మెల్యేను, అందులో జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాడు. ఉండి నేను వాక్యం అయిపోయినాక నా మీద ఫైర్ అయ్యండి ఆయన, ఫైర్. నేను ఎంత వేదన పడ్డంటే ఎంత హృదయంలో గుండె కోత అనుభవించిన. దేవుని సేవకులంటే రాళ్లకు రప్పలకు బొమ్మలకు ముక్కి ఇట్లా అనటమే, అదేనా దేవుని సేవకుడు అంటే? దేవుని సేవకుని మీద ప్రపంచంలో ఉన్న మానవులందరి భారం ఉంటుంది, తెలుసా మీకు ఆ సంగతి? ఎవరు కరువు అనుభవించినా, ఎవరు వెట్టి చేకరి అనుభవించినా, ఎవరు దారిద్ర్యం అనుభవించినా, ఎవరు వ్యాధి బాధలు అనుభవించినా, దేవుని సేవకుడు పొందినంత వేదన ఏ మానవునికి ఇంకా వేరే ఏ మానవునికి ఉండదు. నిజమైన దేవుని సేవకునికి ఉండే వేదన. యిర్మీయా భక్తుడు అంటాడు 9వ అధ్యాయం మొదటి వచనంలో, హతులైన నా జన నిమిత్తమని దీవారాతము కన్నీరు విడిచినట్టు నా తల జలమయముగాను, నా కనులు కన్నీళ్ళ ఊటగాను ఉండనుగాక అంటాడు. నా జనులలో హతులైన వారిని గురించి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కను కన్నీళ్ళ ఊటగాను. ఇక్కడ ఏ పూజారి దగ్గర ఈ బాధ ఉన్నా చెప్పండి, ఏ వేదన ఉన్నా చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నది ఇలాంటి వేదన, ఈ బాధ, ఈ దుఃఖం ఉన్నదంటారు ఎక్కడన్నా? ఎక్కడ లేదు. క్రైస్తవ పాస్టర్లలో కూడా ఎంతోమంది దగ్గర లేదు ఈ వేదన, బాధ, దుఃఖం. క్రైస్తవుల దగ్గర కూడా లేదు, ఎంతోమంది క్రైస్తవుల దగ్గర కూడా లేదు. ఆ తర్వాత ఏమైంది తెలుసా? నేను చాలా వేదన పడ్డా, బాధపడ్డా. తర్వాత ఆ పార్టీ మొత్తం పొరకబెట్టి ఉడిచినట్టు అయిపోయింది, మొత్తం ఏమి లేదు అసలు, మొత్తం నామరూపాలు లేకుండా పోయింది. దుఃఖ సేవకులను దుఃఖ పెడితే ఎవరైనా సరే ఏ భూమి మీద, వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఏ ధనవంతుడైనా సరే, ఏ అధికారి అయినా సరే, ఏ శత్రువైనా సరే, ఏ విరోధులైనా సరే, ఏ పగవారైనా సరే, దేవుడు ఊరుకోడు. నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానం అంటాడు జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని తలచి మిమ్మల్ని దోచుకున్న అన్నజన్ ఎందుకు చూసాను.
మీరు భక్తిగా ఉండండి. మిమ్మల్ని ఎవరైనా మీ జోలికి వస్తే దేవుని కంట్లో ఎలిమెట్టేటే కంటేలు పెడితే ఎంత కోపం వస్తుంది తెలుసా? కొంతమందికి ఇటు తలకాయ మీద కొడితేనే చెప్పలేని కోపం వస్తుంది, కొంతమంది గీప్ మీద కొడితేనే చెప్పలేని కోపం వస్తుంది, ఇంకా కంటేలు పెడితే మామూలు కోపం వస్తుందా ఎవరికైనా? లేయలుగా, మీరు దాహం కలిగి ఉండండి, మీ మీద నీళ్లు కుమ్మరిస్తాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలం కుమ్మరిస్తాడు, మీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు. లేయలుగా, పాత నిబంధన కాలంలో ప్రవక్త వస్తుందంటే రాజుగారి సింహాసనం మీద గడగడ వణికేది. దైవజనుడా, శుభవచనమే తీసుకొస్తున్నావా, శుభ సమాచారమే తీసుకొస్తున్నావా అని ఆ సేవకు నుంచి మాట బయటకు వస్తుందని రాజుగారు గడగడ వణికేవాడు తెలుసా? ఈ రోజుల్లో అలాంటి సేవకులు లేరు, అలాంటి క్రైస్తవ సమాజం లేదు. ఆత్మ కుమ్మరిస్తా అంటున్నాడు, నమ్మట్లేదు. దాహం కలిగి ఉంటే కదా ఆత్మ కుమ్మరిచ్చేది, దాహం కలిగి ఉంటే కదా నీ సంతానం మీద ఆత్మ కుమ్మరిచ్చేది, దాహం కలిగి ఉంటే కదా నీ పుట్టిన వారిని ఆశీర్వదించేది. ముందు దాహం కలిగి ఉండాలి, తర్వాత ఆత్మ కుమ్మరిస్తాడు, తర్వాత నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. కనుక దాహం కలిగి ఉండండి, దేవుని కొరకు ఆశీప కలిగి ఉండండి, దప్పిక కలిగి ఉండండి. మళ్ళా దప్పికని దప్పిక తీస్తే ఆ నీళ్ళు తాగితే ఎప్పటికీ దాహం ఉండదు అంటే అర్థమైంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీకు లేమి కలగని దారి చూపెడుతున్నాం మేము. నువ్వెన్నటికీ దాహంతో పరిగెత్తకుండా నీ జీవితంలో తృప్తికరంగా ఉండే మార్గం ఇది. అసత చేయకండి. దేవునికి స్తోత్రం. అల్లయ్యా, ఒకవేళ ఎవరైనా తప్పు చేసి అయ్యో నాకు మంచి రోజులు ఉన్నాయో లేవో, నేను ఇంత మంచి మార్గంలో నేను పొరపాటు చేసిన అనుకుంటే ఏం బాధపడకండి. ఒకవేళ నువ్వు ఏదన్నా శరీరాన్ని తప్పు చేసి వింటున్నారా, దేవుని మందిరంలాగా నువ్వు కట్టబడి ఒకవేళ మందిరం నేను కూలగొట్టుకొని మళ్ళీ పాడైన నీళ్ళలాగా తయారైన మేమో ఏం బాధపడకు. మీకా గ్రంథం 7:11 చెప్తున్నది, నీ గోడలు మరలా కట్టించి దినం వస్తున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచు. మంచి రోజులున్నాయి, అభివృద్ధి చెందబోతున్నావు, భయపడకు. ఏంటి నాకు మంచి రోజులున్నాయి? ఆవు నీకు మంచి రోజులున్నాయి, నేను మాకు మంచి రోజులు లేవు నా బతికింతే అనుకున్నా, ఏం కాదు రోజులు ఎదురు చూస్తున్నాయి నీ కొరకు. నీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి, ఇంకా అభివృద్ధి పొందబోతున్నావు. ఏంటి నేను మళ్ళా మంచిగా నిలబడి మళ్ళీ ఇంకా అభివృద్ధి, మంచిగా నిలబడతాం మళ్ళీ అభివృద్ధి కూడా పొందుతాం. లేలయా, భయపడకండి. దిక్కు దక్షిణ నలుదిక్కులను వ్యాపించబోతున్నాం. దావీదు భక్తులకి నలుదిక్కు నుంచి శత్రువులు వచ్చాం, తూర్పు దిక్కును వచ్చిన ఓడిపోయాడు, అది కూడా దావీదు వశం అయిపోయింది. తూర్పు దిక్కు పడమటి దిక్కు నుంచి వచ్చిన రాజు ఓడిపోయాడు, అది కూడా దావీదు వశం అయిపోయింది. ఉత్తరం దిక్కు నుంచి వచ్చిన రాజు ఓడిపోయాడు, అది కూడా దావీదు వశం అయిపోయింది. దక్షిణ దిక్కు నుంచి వచ్చిన రాజు ఓడిపోయాడు, నలు దిశలు వ్యాపించింది ఆయన రాజ్యం. మొట్టమొదలు ఉత్తర రాజే, అసలు మొట్టమొదలు సైనికులకు ఆయుధాలు మోసే మనిషి మొట్టమొదలు. తర్వాత రాజుగారు అల్లుడైపోయాడు, తర్వాత రాజు అయిపోయాడు, తర్వాత చక్రవర్తి అయిపోయాడు, రాజుల మీద రాజు అయిపోయాడు. కారణం దేవుని వాక్యం ఏం చెప్తున్నది? అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను, విశాలంగా పోతుంది నీ సరిహద్దు. అందుకు దేవుడు నిన్ను ఏర్పడేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. లేయలుగా, అసంబంధమైన మార్గం అవసరం లేదు. పరలోక సంబంధమైన మార్గం, మీరు దాహం కలిగి ఉంటే చాలు, 10 మంది ఆత్మ కుమ్మరిస్తాడు, ఆత్మ కుమ్మరింపు ఉంటే చాలు,
దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు ఆత్మచేత నడిస్తే అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు అని రోమపత్రిక 8:14 చెప్తున్నది. కనుక నువ్వు దేవుని ఆత్మచేత నడిపించి ఆత్మ పొందితే సరిపోదు, ఆత్మచేత నడిపించబడాలి. యెహోవాని నిత్యము నడిపించును, క్షేమకాలను తృప్తిపరచను, ఎముకలు బలపరచును, నీరుగట్టిన తోట వలన ఎప్పుడు ఉపకరించును, నీటి ఊట వలన ఉండదు. యెషయా 58:11 ఇలాంటి కృప దేవుడు నీకు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇందుకొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవు దేవుని మార్గం నడవక నీవే దాహంతో ఉండి, ఏం దాహం? స్వస్థత కలగాలనే దాహం. ఏం దాహం? అప్పులు తీరాలనే దాహం. ఏం దాహం? దేవుని కొరకు దాహం కలిగి ఉంటే ఇవన్నీ తీరుతాయనంటే ఆ దేవుడు అక్కడ లేక, లేకపోతే దేవుని సజీవమైన వాక్యం లేక, లేక దేవుని ఆత్మ లేక చాలా మంది ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కావటం లే. నీ గోడలు మరలా కట్టు దేని వస్తున్నదంటే నమ్మట్లే. నీ సరిహద్దులు విశాల పరచబడతాంటే నేనెట్లా బాగుపడతా? నాకు ఉద్యోగం లేదు కదా. నేనెట్లా బాగుపడతా? నాకు వ్యవసాయం లేదు కదా. నేనెట్లా బాగుపడతా? నాకు తెలివి లేదు కదా. నేనెట్లా బాగుపడతా? నాకు చదువు లేదు కదా. ఇవే వాళ్ళ శక్తిని అంచనా వేసుకుంటున్నారు, వాళ్ళ తెలివితేటలు అంచనా వేసుకుంటారు, వాళ్ళ సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటున్నారు. కానీ దేవుని దగ్గర ఆశ కలిగి దేవుని జ్ఞానం, దేవుని శక్తి పొందుకోవాలని తలంపులే లేకుండా పోతున్నాయి. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది తెలుసా. ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది, అక్షరం నిన్ను చంపేస్తుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. అందుకొరకే జకర్యాగంధం 8:22 రాస్తుంది, గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా? అక్కడ గిలాదులో గుగ్గిలం ఏది లేదా? అక్కడ ఏ వైద్యులు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? అసలు ఆయన ప్రజలకు ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలగాలి. స్వస్థత వరం ఎక్కడున్నదయ్యా అంటాడు ఒక ఆయనే. చెప్పండి, ఇక మీరే చెప్పండి. స్వస్థత పొందే వాళ్లకు స్వస్థత కావాలనే దాహంతో ఉన్నవారికి దాహం తీరట్లేదు, అప్పులు తీరాలనే దాహం గల వారికి అప్పులు తీరట్లేదు. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? వైద్యుడు లేడు. మనమే వైద్యులం, దేవుని భక్తులే, దేవుని సేవకులే వైద్యులు. నువ్వు ప్రార్థన చేస్తే కడుపు నొప్పిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే తలకాయ నొప్పిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే సంతానం అవుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే నడుము నొప్పిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే కొత్త కిడ్నీలు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు డాక్టర్లు మార్చటం లేదా రీప్లేస్మెంట్ అని కిడ్నీలు? ఘోరాతి ఘోరం ఇప్పుడు ఈ రోజులనైతే చెప్పొద్దుగా. అసలు భూమి మీద ఏం జరుగుతుందో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. సైతాన్ ఏం చేస్తుంది? మానవుడు గుడ్డితనం కలిగిస్తుంది, అక్రమాలకి తావు లేకుండా పోతున్నది. కంచె చేను వేసినాక ఇక చేనుకు భద్రత ఎక్కడుంది చెప్పండి? చుట్టూ కంచె ఉంటేనే చేనుకు భద్రత. ఆ కంచె చేను వేసింది, ఇక వ్యవసాయానికి మిగిలేదే ఉంటుంది. జాగ్రత్తగా వినండి. గిలాదులో గుగ్గులం ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యం లేడా? నా జనులకు స్వస్థతలు ఎందుకు కలగకపోవచ్చున్నవి? దేవుని ప్రజలు రోగాలతో ఉన్నారు,
దేవుని ప్రజలు లేమితో ఉన్నారు, దేవుని ప్రజలు కరువుతో ఉన్నారు, దేవుని ప్రజలను పెట్టుకున్నారు కానీ బానిస జీవితం జీవిస్తున్నారు, దేవుని ప్రజలను పేరు పెట్టుకున్నారు కానీ కరువుతో లేమితో సమస్యలతో ఉన్నారు. కారణం లేదా? దాహం కలిగి ఉండాలని బోధించేవారు లేరు, ఆత్మ పొందుకోవాలని బోధించేవారు లేరు, నీ సంతతి మీద దేవుడు తన ఆత్మ గుమ్మరిస్తాడని చెప్పేవారు లేరు, నీకు పుట్టిన వారిని ఆశీర్దిస్తాడని చెప్పేవారు లేరు, నీ గోడలు మరలా కట్టించి దినం రాబోతుందని చెప్పేవారు లేరు, నీ సరిహద్దులు విశాలపరచబడతాయి అని దేవుని మీద నిరీక్షణ కలిగేవారు లేరు. దేవుని మీద గిలాది ఎక్కడుంది వైద్యం? ఆయన ప్రజలకు స్వస్థతలు కలగట్లేదు. నేనైతే దేవుని మందిరంలో అడుగు పెట్టగానే నాకు స్వస్థత అయింది. ఆ స్వస్థత అయిన సంగతి కూడా 3 నెలల తర్వాత నాకే అర్థమైంది. అరే నాకు తలకాయ నొప్పి ఉండాలి, ఏమైపోయింది? ఎప్పుడున్నగా 12 సంవత్సరాల నుంచి ఉంటే క్యాన్సర్ వ్యాధి రావాలంత. క్యాన్సర్ వచ్చేసింది, మరింత సంకట పడిందంటే క్యాన్సర్ వచ్చిందనమాట. ఇక అందరు అన్నారు, ఇక బతుకుడు కష్టం బిడ్డ కష్టం అంటే, అప్పుడు యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాను విని ఈ బాధ నేను ఎట్లా చెప్పుకోవాలి అని నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే తను అనుకుని వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వెనుక నుంచి వచ్చి వస్త్రం ముట్టుకోగానే ఆమె రక్తధార కట్టబడెను అని రాస్తుంది. లేయలుయా, దేవునికి స్తోత్రం. లేయలుయా, వాళ్ళ ఇంటికి వాళ్ళ పాస్త్రం వచ్చిందట. పాస్త్రం వస్తే ఆయన రెక్కాడితే కానీ ఒక్కగానే కుటుంబం పాపం ఏళ్ళు అరికాలు పలిగినట్టు పలిగినాయి అరచేతులు. పనిచేసి అమ్మ నేను ఇప్పుడు కొద్దిగా గడ్డపార పనికి పోవాలి, కొద్దిగా చేతుల బాగా నొస్తున్నాయి, గడ్డపార పట్టుకుంటట్లేదు, కొద్దిగా నా కొరకు ప్రార్థన చేయవా అని ఆ పాస్త్రమని ఆ నాయన అడిగాను. అయ్యా మనకు పలానా చోట దావకాన్ ఉన్నది మన చర్చి తరఫున, నేను ఒక ఉత్తరం రాసిస్తా, రికమెండేషన్ అంటారు, నువ్వు ఆ దావకాన్ ఓ అని చెప్పాను. ఏందమ్మా చిన్న ప్రార్థన చేయమంటే దావకాన్ ఇవ్వమంటే, నేను ఇప్పుడు కూలికి పోవాలి పనికి పోవాలంటే, నేను దావకాన్ పోవాలంటే కరీంనగర్ 40 కిలోమీటర్లు ఇక్కడికి అక్కడ ఉన్నాడు దావకాన్ వాళ్ళది. నాకు పోయి రావడానికి పైసలు లేవు అని చెప్పేసి ఆ అమ్మ పోయాక గదిలోకి వెళ్ళి ఏడ్చుకుంటా, ఏడ్చుదేవుడా నేను రెక్కాడితే కానీ నొక్కాడది, చేతులన్నీ మిగిలిపోయినాయి, ఎట్లా పని చేయాలి దేవాన్ని, ఎట్లా చేతులు తప్పించాయి. యేసు ప్రభు వచ్చి ఆ ప్రార్థనలు ఇట్లా చేతుల మీద ఇట్లా దుడుచున్నట్టు అంతే, రెండు చేతులు లేయలుగా వెంబడి నొప్పులు అన్నీ పోయినాయి, మాయమైపోయినాయి. యేసుదేవుడే కాదు, యేసుదేవుని ప్రేమ నీలో ఉంటే కూడా నువ్వు ముట్టితే కూడా అట్నే అవుతుంది. అయితే యేసుదేవుని మీద దాహం ఉండాలి. ఇప్పుడు ఆయనకి ఎలాంటి దాహం ఉన్నది? ఈ అమ్మ యేసుదేవుని పేరు మీద ప్రార్థన చేస్తే నాకు స్వస్థత అనేది దాహం ఉన్నది. కానీ పాపం ఆమె దాహం తీర్చడం ఆమెకు అర్థం కాలే. ఆశగల ప్రాణ తృప్తిపరచడం రాసలేదా? దాహం ఎలా తీర్చాలో ఆమెకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. అల్లయ్యా దయచేసి మీరు రసద చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది. అందుకొరకే 34వ కీర్తన 6వ వచనం రాస్తుంటుంది, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటి నుంచి. ఆమె దగ్గర దీనత్వం లేదు, ఆ పాశ్రమ దగ్గర ఈయనే దీనత్వంతో వెళ్ళి ఆ దీన మనసుతోటి, అయ్యా నువ్వు కాకపోతే భూమి మీద ఎవరు స్వస్థపరుస్తారు? వైద్యుడు ఆయన, పరమ వైద్యుడు యేసుప్రభు. ఆయనంత దీనత్వం ఎవరి దగ్గర లేదు, ఆయనకున్నంత దీనత్వం. లేయలుయా, మన దగ్గర కూడా దీనత్వం ఉంటే ఆ దీనత్వం ఈ దీనత్వం రెండు కలిసిపోతాయి అంతే. ఆయన మనసు మన మనసు కలిసిపోతుంది.
మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకును, ఆయన కృప నిరంతరం ఉండను అని 136వ కీర్తనలో 23వ వచనం రాస్తుంటది. మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకును, ఆయన కృప నిరంతరం ఉండను. ఎప్పటికి ఉంటుంది ఆయన కృప? తరతరాలు, నీ పిల్లల పిల్లలకు కూడా ఉంటుంది నిరంతరం. అది ఒక అంతం లేదు అది ఆయన కృప. కనుక ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతను విడిపించడు. ఎన్ని రకాల శ్రమలు ఉన్నాయో అన్ని రకాల శ్రమల నుంచి విడిపిస్తాడు. అయితే మీ దగ్గర కండిషన్ ఏంటంటే దీనత్వం ఉండాలి, అంటే టెంపర్ ఉండొద్దు, గర్వం ఉండొద్దు, అహంకారం ఉండొద్దు, మిడిసిపాటు ఉండొద్దు. నెత్తికి తలలు, సామెతల గ్రంథంలో 35 రాసి ఉంటుంది, కళ్ళు నెత్తి నెత్తికి కళ్ళు కళ్ళ నెత్తికి కళ్ళు వచ్చిన వారి తరము కలదట. ఎన్ని రకాల తరాలు ఉన్నాయి అనేసి అక్కడ తరం అంటే ఒక 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఆ మనుషులు పోగడంతా అంతే ఉన్నదట. ఎవరిని చూసినా తలకాయకి వచ్చిన కళ్ళు కింద కనబడటం లేదు అన్నట్టున్నాయి అన్నమాట. హల్లెలూయా. అంటే ఆ తరానికి యేసుదేవుడు అర్థం కాలేదు. చెప్పండి, ఆ తరానికి యేసుదేవుడు అర్థం కాలేదు. ఆ తరానికి అర్థమైతే మనకి ఇలా ఈ గతి ఉండేది కాదు. ఆ తరానికి యేసుదేవుడు అర్థమైతే మనకి ఈరోజు ఈ గతి ఉండేది కాదు. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని కదా, ఏది మనం పుట్టలేదా? మరి ఏది ఆశీర్వాదం ఏది? కనుక దయచేసి అశ్రద్ద చేయకండి. 13వ వచనం చూసారా, కన్నును నెత్తికి వచ్చిన వారి తరము గలదు, వారి కనురెప్పలు. ఓ, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఉన్నదట. కళ్ళు కనబడలేదారా అంటారు కొంతమంది, కళ్ళు నెత్తికెక్కినాయరా అంటారు కొంతమంది. తెలుసా, లెక్క చేయని వాళ్ళు కళ్ళు నెత్తికెక్కినాయరా అంటారు. ఏ మనిషి కనబడలే, కళ్ళు నెత్తికొచ్చినా అంటారు. ఎదుటిన్న మనిషి మర్యాద లేకపోతే అట్లా అంటారన్నమాట. అట్లా అలాంటి తరానికి తరాలే ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఇంకా ఏమున్నదట, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగినట్లును, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును, ఖడ్గం వంటి పనులను కత్తల వంటి దౌడ పనులు గలవారి తరము గలదు. ఇప్పుడు ఈ తరాలే మొత్తం ఆ 50 సంవత్సరాల వాళ్ళ జీవితం అంతా ఒక తరం అంతా అదే టైప్ అనమాట. లేయాలిగా, మీరేం భయపడకండి. మీరు భక్తిగా ఉంటే ఇప్పుడు ఏం పనులు నేట వాళ్ళకు? సామెతలుగా కీర్తన 3వ కీర్తన రాస్తుంటుంది, దుష్టుల పనులు వెరగొట్టేవాడు ఆయనే అని రాస్తున్నది. ఎప్పుడు నువ్వు భక్తిగా ఉంటే నీ జోలికి వస్తాయి. భక్తులను కొమ్ములు వెరగొట్టేవాడు ఆయనే అని రాసింది. ఎప్పుడు నువ్వు భక్తిగా ఉంటే ఎవరిని ఏమన్నా అనవసరం లేదు, అవసరం లేదు. భక్తిగా ఉంటే చాలు మనం. నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేయనక్కర్లేదు, నువ్వు వాళ్ళ మీద ఏమో చేయనక్కర్లేదు, పనులు కోరుకనక్కర్లేదు, ఊరు వాళ్ళ మీదకి యుద్ధం చేయనక్కర్లేదు. నీ దగ్గర దీనత్వం ఉంటే చాలు, అంతే. మన కళ్ళు నెత్తికి రాకుండా చూసుకుంటే చాలు మనం. మన దగ్గర అహంకారం, గర్వము, హెచ్చింపు రాకుండా చూసుకుంటే చాలు. వాక్య ప్రకారం నడుచుకోవటం నేర్చుకుంటే చాలు. లేయలియా, నీ గోడలు మరలా కట్టించి దినం రాబోతుంది. నీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. లేయలియా, ఈ దీనుని మొరపెట్టగా యెహోవా ఆలకించిన అతని శ్రమలన్నిటిలోంచి చేతని విడిపించను. నీ శ్రమలు నీ దీనత్వం ద్వారానే నీ శ్రమలకు విడుదల. వింటున్నారా? నీ ప్రార్థన దేవుడు వింటేనే నీ సమస్యలు బయటపడతాయి. ఒకవేళ నా ప్రార్థన ద్వారా నీ సమస్యలు బయటపడటం అది జరగని పని. ఒకవేళ వ్యాధి నయమైతే కావచ్చు, కానీ సమస్యలు పరిష్కారం కావు. సమస్యలు పరిష్కారం కావాలంటే నీ దగ్గరే దీనత్వం ఉండాలి. 103వ కీర్తన 6వ వచనంలో ఇలా రాస్తుంది, యెహోవా నీతి క్రియలు జరిగించు
దేశం బాధింపబడవారందరికీ న్యాయం తీర్చునని రాసి ఉంటుంది. కనుక దేవుని నీతికలు జరిగించండి, అప్పుడు బాధపడితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా కనికరిస్తాడు, తప్పకుండా మీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. ముందు నీతికలు జరిగించండి. కనుక నీతికలేని దీనత్వం సంపాదించుకోండి, అది నీతి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుడని వాడినే దృష్టిస్తున్నాడు. నేను మహోన్నతుడను మహాగరుడను పరిశుద్ధుడు నిత్య నివాసైనడు ఇలాగే సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను, అయినను వినమగల వారి ప్రాణమును ఉజ్జింపజేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేటుకును, వినయముగల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. యెషయా 57:15 రాసి ఉంటుంది, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసు అయినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను, ఆయనను వినయముగల వారి ప్రాణమును ఉజ్జింపజేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేటుకును, వినయముగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను. చూసినా దేవుని అడ్రస్ ఎక్కడున్నది? ఎవరి దీనత్వంతో ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది. దీనత్వంతో ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన వింటాడు దేవుడు. నీ శ్రమలన్నిటి నుంచి నువ్వు బయటపడతావు. అంతేగాని ఎక్కడికో ఎక్కడికో అక్కడే పోతే అయ్యగారి తలకాయ మీద చేయబెడితే, అయ్యగారి తలకాయ మీద చేయబెడితే, అయ్యగారి నూనె ప్రార్థన చేస్తే అనుకోవటం చాలా పొరపాటు. అప్పుడు దేవుడు ఎవరో తెలవక అది ఒక సూచన, గుర్తులు మాత్రమే. తర్వాత నీకు దేవునికి సంబంధం కలిగి ఉంటుంది. ఒక చిన్న ప్రార్థన చేస్తే నీకు తలకాయ నొప్పో జ్వరమో అదో ఇదో పోతే అప్పుడు నీకు గ్రహించాలను, అరే అంతే కదా, నేను అట్లయితే దేవుని విడిచిపెట్టను గట్టిగా పట్టుకొని నీలో దీనత్వం సంపాదించుకోవాలి, ఇవన్నీ తగ్గించుకోవాలి బాగాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 చెప్తున్నది, ఇగో దేవుని నమ్మకం ముందు అందరం చెడిపోయిన వాళ్ళని, సుఖం బంగారం ఎవరు లేరు భూమి మీద. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడినిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితను గనుక కనికరింపబడుతుంది. భయంకరమైన దుర్మార్గ మార్గంలో ఉన్నాడు ఆయన. పూర్వం ప్రస్తుతం కాదు. దూషకుడు అంటే చెడ్డ మాటలు పలికేవాడు, తిట్లు తిట్టేవాడు, కాని మాటలు పలికేవాడు. హింసకుడు అంటే హింసించేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు, మాటలతోటి కాదు చేతలతోటే. ఇంకంత మాత్రం కాదు, హాని మేలు చేయటం అనేది తెలవనేది లేదు అసలు ఆయనకి. హాని చేయటమే ఆయనకి అదొక వ్యాపకం అయిపోయింది, అలవాటు అయిపోయింది, అదొక సాధకం చేసిండు. హాని చేయటంలో సాధకం రికార్డు సృష్టించండు అనమాట. అలాంటి వాడిని కూడా దేవుడు బలపరిచి నమ్మకమైన వాడిగా ఎంచి ఒక సాధనగా పనిముట్టుగా ఒక మంచి మార్గంలో సత్కెళ్ళు చేయడానికి దేవుడు అనుకుంటే ఒకటి లోబడిపోయింది ఆయన. మనం అసలు చేయకూడదు. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. లేయాలయా, తెలియక అవిశ్వాసాలు చేసినాం కనుక కనికరింపబడుతూ ఉంటాడు. తెలియక చేసినాం దేవన్నా తప్పైందిగా ఆ మార్గం నడవను అంటే మంచిది. లేయాలయా, ఇక్కడ ఎవరు కొట్టుకున్నా ఎవరు జోలికొచ్చినా ఏం లేదు, గుండె కట్టేసాడే 3 రోజులు అన్నం పెట్టకుండా ఉంటాం అంతే. నువ్వు కొవ్వు గివ్వు మొత్తం కరిగిపోవాలి మనం, మళ్ళీ తర్వాత 4 రోజు మళ్ళీ చేస్తావు అట్లా అసలే చేయవు. చూడు ఈసారి చేసి చూడండి ఎవరైనా ఇక్కడ అట్లా చేస్తావా లేదా.
కనబడిందా? సేవలకు కనబడిందా? అట్లా చేస్తామో లేదో చూడు. నేను ఎవరు నిరూపించుకుపోతారో, మీ అన్న వస్తుందో, మీ చెల్లె వస్తుందో, మీ అక్క వస్తుందో, మీ బిడ్డ వస్తుందో, అల్లుడు వస్తుందో చూద్దామని. దేవుని పేరు పెట్టుకొని కొట్లాడతారా? ఇప్పుడు కూడా హింస చేస్తారా? ఇప్పుడు కూడా దూషణ మాటలు మాట్లాడతారా? పూర్వం ఉన్నదంటే ఎవరికైనా అది సహజమే. పూర్వం అదంటే స్వభావం ఉన్నదండి. వింటున్నారా? లేయాలయా, పరలోకంలో కట్టేసే పని ఉండదు, భూలోకంలో కట్టేసే పని, ఎండబెట్టే పని. లేయాలయా, అసలు చేయకండి. దేవుని వైపు తిరిగి బాప్తిస్మం తీసుకుంటే సచ్చినట్టు పడి ఉండాలి, దీనత్వం ఉండాలి, నీ ప్రార్థన దేవుడు వినాలి, నీ పిల్లలు ఆశ్రయించబడాలి, దీవించబడాలి. హల్లెలూయా, దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయ నీ మీద ఉన్నది. వింటున్నారా? బైబిల్లో రాసింది, నీ కుమారుని శిక్షించని ఎడల వాడు నరకానికి పోతాడని రాసింది, తెలుసా? హల్లెలూయా, తన పసిపిల్లని తీసుకుని బండకేసి కొట్టేవాడు ధన్యుడని రాసింది. బండకేసి కొట్టుడే, బండకేసి కొట్టుడే, బట్టలు ఉతుకుతున్న సాగరలు అట్లా బండకేసి ఉతుకుడే అనమాట. లేయాలయ్యా, నువ్వు దాహంగాను, దేని మీద దాహంగాను అంటే ఏదో తిండి మీద దాహంగా ఉంటారు, ఛాయ మీద దాహం పెట్టుకుంటారు, తిండి మీద శరీర సంబంధం వాటి మీద దాహం పెట్టుకుంటారు, ఆత్మ సంబంధం మీద దాహం పెట్టుకోమంటే దప్పిక కలిగి, దేవుని కొరకు దప్పిక కలిగి ఉండండి, దేవుని కొరకు ఆకలిగా ఉండండి. ప్రవాహ జలాలు గుమ్మరిస్తా అంటున్నాడు, నీ సంతతి మీద ఆత్మ గుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని ఆశిస్తా అంటున్నాడు. దేవుడు ఆత్మ ఇస్తే ఎట్లుండో తెలుసా? నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు ఎదిగిపోతారు పైకి, కాసేపట్లో ఎదిగిపోతారు. లేయాలయ్యా, ఆ ఫ్యాన్ రెక్కలు చూడు ఎట్లా ఎదిగిపోయినావు. ఎదిగిపోతే అందరికి ప్రయోజనం అయిందా? చిన్న చిన్న ప్యాన్లు కూడా ఉన్నాయి, ఇది ఒక్కళ్ళకే ఇద్దరికే, ఇది అది చూడు ఎంతమందికి ఉపయోగపడుతుంది. మీరు ఎదిగితే ఎంతోమందికి ఉపయోగపడతారు. మరి దానికి ఏం చేసిండ్రు, ఎదిగించండు బాగా ఫ్యాక్టరీలో మొత్తానికి. రెక్కలు చూడు ఎంత పెద్దను, 24 ఫీట్ల వెడల్పు ఉంది, ఇది ఒక 2 ఫీట్లు కూడా లేదు. అది 2 ఫీట్లు ఉంది, 2 ఫీట్లు కూడా అది 24 ఫీట్లు. అట్లా మీరు ఎదిగిపోవాలి ఆత్మీయంగా. ఎదిగితే మీకు మీ ద్వారా అనేక మందికి ప్రయోజనం. ఎంతమందికి నీ ద్వారా ప్రయోజనం అయితే నువ్వు అంత జీవించబడుతావు, అంత ఆశించబడుతావు. వింటున్నావు డాక్టర్ గారు, నువ్వెంతమందికి ఉపయోగపడితే నువ్వు అంత జీవించబడతావు. నువ్వు ఒక్కడిని కూర్చొని జీవించబడాలంటే జరుగుతుందా? బైసప్ బలం, బొంబై బలం, ఏకే జావ గుమికే ఈదర్శి దర్శమే ఉత్తమ పడ హోనామలతో కేశవతారు. దీవించబడాలంటే ఎట్లా దీవించబడతారు? మీరు ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటే అంత ఎక్కువ దీవించబడతారు. లేయాలయ్యా, అట్లా చేయకండి. ఎఫెసీల గ్రాస్పత్రిక 5:17 చెప్తున్నది, దినములు చెడ్డవి గనక 17 వచనం చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. అలాగే 17 కూడా చదవండి. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో. చాలా మంది దేవుని చిత్తం గ్రహించుకోవట్లేదు, వాళ్ళ చిత్తమే, వాళ్ళ ఆలోచనే, వాళ్ళ తలంపులే. మేము ఇక్కడ ఒక సిస్టర్ని చేరదీశాం, పాప ఆమెకు భయంకరమైన జబ్బు ఉంటే, వేరే చోటు నుంచి వచ్చింది, చొప్పదండిలో ఉంచినాం. వాళ్ళ బంధువులు వచ్చి అంటారు, అవి వారు చొప్పదండలు ఎందుకు ఉంచాలి, మా ఊళ్ళో కూడా మీ చర్చే ఉంది కదా, మా ఊరు చర్చలో పెట్టరాదన్నది.
మా ఊరు మీ ఊరు చర్చలేదమ్మా, మీ ఇంట్లోనే పెట్టుకో ఫోన్ సెల్లే అక్క అక్క అనమాట. మా సెల్లెని చెప్పదండి చర్చలు ఎందుకు ఉంచు, మా ఊరు చర్చలో ఉంచవచ్చు కదా, ఇంత దూరం ఎందుకు అమ్మా, మా చర్చ ఎందుకు ఆ చర్చ ఎందుకు, నీ ఇంట్లోనే పెట్టుకోమో పెట్టు చూడు, మీ చెల్లెకు ఒక 10 రోజులు భోజనం పెట్టు చూద్దాం పో తీసుకోవా అంటే ఇక మాట్లాడలే మళ్ళీ అసలు ఘోరం. రక్త సంబంధికులు కూడా నేను పట్టించుకోరు తెలుసా, మీ అన్నదమ్ములు కూడా పట్టించుకోరు. క్రైస్తవ సమాజానికున్నంత దేవుని ప్రేమ, దేవుని జ్ఞానం, దేవుని దయాదాక్షణ దీనత్వం ఈ భూమి మీద ఏ జాతికి కూడా లేదు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే మాట కట్టుబడి వాళ్లకున్నా లేకపోయినా ఎదుటి వారికి పెట్టే సమాజం క్రైస్తవ సమాజం. బైబిల్ రాస్తుంది మాసుదేనలో ఒక సంఘం ఉన్నది, వారు నిరుపేదలు కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించింది. పాపం ఫలానా ఊళ్ళో చాలా కరువుతో ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఎంత విస్తరించిందంటే వాళ్ళ దాతృత్వం, వాళ్ళ ఇంట్లో వస్తువులు కూడా అమ్మి తీసుకొచ్చి పాపం వాళ్ళకి భోజనమే లేదట పంపండి అని చెప్పి పాస్టర్ గారికి చందాలు ఇచ్చిన సంఘాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించిందట, బహుగా విస్తరించింది నిరుపేదలైనా సరే. దేవుని స్తోత్రం అలేలుయా. క్రైస్తవుల్లో కూడా లోపంతో ఉన్నవారు ఉన్నారు, కోట్ల కోట్లు ఇళ్ళలో పెట్టుకొని కోట్ల కోట్లు పరుపుల కింద పెట్టుకొని బీదలకు ఈనోళ్ళు ఉన్నారు. అలేలుయా, జాగ్రత్తగా వినండి, వింటున్నారా? దినములు చెడ్డగా ఉన్నాయి, సమయాన్ని పోనీయకండి, సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానంలాగా ప్రవర్తించకండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుని చిత్తం తెలుసుకోవాలండి. దేవుని చిత్తం లేని క్రైస్తవం అంతా మీరెవరో నా తెలియదు అనబడే తృణీకరించబడే క్రైస్తవమే. నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకంటాడు మత్తయి సువార్తలో 7:21 చదవండి. నేను రాస్తుంది ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఆయన పరలోకంలో ఉంటాడు, మనం ఆ చిత్తం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు, మీరే చెప్పండి, నా తెలవగడుతా. ఆయన అక్కడ ఉంటాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడ భూలోకంలో రక్షించబడ్డావు. ఆయన చిత్తం తెలుసుకొని నడుచుకోవాలి. అది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం అంటే ఇద్దరు ముగ్గురు నానవని ఎక్కడ ఏకీవేసి వారి మధ్యలో ఉంటానండి. అట్లా సాధ్యం, నీ మనసు నా మనసు, నీ మనసు నా మనసు, ఈ మూడు మనసులైతే ఆ మధ్యలో దేవుడు వస్తాడు. వచ్చి నీ పట్ల ఏమున్నది, నా పట్ల ఉన్నది, నా పట్ల ఉన్నది నీకు, నీ పట్ల ఉన్నది నాకు. పౌలు భక్తులు అడిగాడు రక్షణ పొందగానే, ప్రభువా నేను ఏమి చేయకూరుతున్నావు అన్నాడు. వెంబడే దేవుడు చెప్పలే, దేవుడు పౌలు ఇద్దరే ఉన్నారు, ముగ్గురు ఉండాలి, ఇంకొక ఆయన ఉండాలి. ఆయనని ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు, నువ్వు అక్కడివో. ఆయన నీకు అన్ని చెప్పేస్తాడు, దమస్కు పట్టణానికి వెళ్ళు, నువ్వు చేయవలసినవన్నీ చెప్పడానికి అక్కడ మనుషులు ఏర్పాటు చేసి పెట్టానన్నాడు దేవుడు. లేయలుయా, వింటున్నారా? ఇదిగో తిమ్మతి గారు బొంబాయిలో రక్షించబడ్డాడు, కానీ ఆయన పట్ల దేవుని చిత్తం ఏమున్నదో అక్కడ ఎవరు లేరు చెప్పేటోళ్ళు. బొంబాయిలో చర్చిలు లేవా ఉన్నాయి, కానీ ఆయన చెప్పేటోళ్ళకు అననీయ అక్కలు లేడు. పౌలు భక్తునికి అననీయ ఎట్లా ఉన్నాడో దేవుడు ఎవరి ద్వారా ఎవరు చెప్పాలో వాళ్ళ ద్వారా చెప్పిస్తాడు. అదే క్రైస్తవంలో ఉన్న మర్మం. నువ్వెవరి ద్వారా స్వస్థత పొందాలనో, నువ్వెవరి ద్వారా ఆదరించబడాలనో, నువ్వెవరి ద్వారా రక్షించబడాలనో, నువ్వెవరి ద్వారా అభిషేకించబడాలనో, నువ్వెవరి ద్వారా మేలు పొందాలనో నిన్నిచ్చిన వాక్యాలు మనం విన్నాం. నువ్వెవరి ద్వారా నేర్చుకున్నావో
అని రాస్తుంది. నేను ధ్యానించిన వాక్యం అవి రూఢిగా తెలుసుకుని దానిలో నిలకడగా ఉండమని రాస్తున్నది. లేయలేయా. కనుక ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక అవివేకులు, బాగానండి, అవివేకులు అనగా సాతానుతో కాపురం చేసేవారు అనండి. అవివేకులు అనగా అవివేకులు అంటే ఎవరు? వివేకులు అంటే దేవునితో కాపురం చేసేవారు, అవివేకులు అంటే సైతాంతో కాపురం చేసేవారు. రెండు రకాల మనుషులు ఉన్నారు భూమి మీద, దయంతో కాపురం చేసేవారు ఉన్నారు, దేవునితో కాపురం చేసేవారు ఉన్నారు. చెప్పండి చెప్పండి, ఎంతమంది క్రైస్తవంలో రెండు రకాలు ఉన్నారు? దయంతో కాపురం చేసేవారు కొంతమంది ఉన్నారు, దేవునితో కాపురం చేసేవారు ఉన్నారు. దయంతో కాపురం చేసిన వారికి అన్ని నష్టాలే, కష్టాలే, దుఃఖమే, ఏడిపే, లేమే, కరువే. దేవునితో కాపురం చేసే వారికి అందరికీ మేలే, అభివృద్ధి, సంతోషం. వారి సరిహద్దులు విశాలపరచబడటమే, ఒకవేళ కూలిపోయిన గొడవలను మరలా కట్టబడటమే దేవునితో కాపురం చేస్తే. సామెతల గ్రంథం 21:16 రాసి ఉంటుంది, చదవండి. వివేక మార్గం విడేటువంటి అవివేకమే కదా. వివేక మార్గం విడిచి తెలివాడు పేతలంటే మీరే చెప్పండి ఎవరు. నీకు నష్టం రావడానికి దేవుడు కారకుడా, నీకు వ్యాధి రావడానికి దేవుడు కారకుడా, నీకు దుఃఖం రావడానికి దేవుడు కారకుడా, నువ్వు కుంగిపోవడానికి దేవుడు కారకుడా, నీకు అలా పిలిచాడా? లోకంలో ప్రజలారా నా దగ్గర రండి, మేము కుంగదీస్తా, నీకు దుఃఖం కలిగేస్తా, నీకు కరువు కలిగేస్తా, నీకు వ్యాధి కలిగిస్తా అని పిలిచిండా దేవుడు? నీ క్రియలను బట్టి నువ్వు అనుభవిస్తున్నావు. ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి అనే మాట నువ్వు పాటించట్లేదు. కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నావు. నేనైతే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నువ్వే అక్కడ సేవ చేయమంటే అక్కడ సేవ చేస్తా. లేయలేయా. కొంతమంది సేవకులు సేవకు వస్తున్నారు, సేవకు వచ్చినప్పుడు అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చింది. లూకాస్ వార్తలు 5వ అధ్యాయంలో వారు దోణులు ధరికి చేర్చి సమస్తమని విడిచిపెట్టి ఆయన వెంబడించారని రాసింది. అన్ని విడిచిపెట్టి ఇంకా యేసుప్రవంటుడు నా నిమిత్తం తల్లి నేనను, తండ్రి నేనను, అన్నదమ్ములైనను, అక్కజన్లనైనను, భూములైనను విడిచిపెట్టిన వాడని రాసి ఉంది. అన్నీ విడిచిపెట్టిస్తే మళ్ళీ అన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? యోబు అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని రెండంతలు సంపాదించుకున్నాడు. నేను చెప్తా, మీరు ఎవరైనా పోగొట్టుకున్న వారు ఉంటే రండి. నువ్వు పోగొట్టుకున్నది కంటే డబుల్ డబుల్ మళ్ళీ నీతి మార్గంలోనే, అక్రమ మార్గంలో కాదు. దేవుని నీతి పాటించండి, వివేకంగా నడుచుకోవడం నేర్చుకోండి, ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించడం నేర్చుకోండి, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోండి, అలా నడుచుకోండి. ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవడం ఏ ఆరాధనలో ఉండాలి, నీ కాపరి ఎవరుండాలి, నీకు నాయకుడు ఎవరుండాలి? అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తులతో రొట్టె విరటం, అపోస్తులతో కలిసి ప్రార్థన చేయటం, దీంట్లో ఉండండి, మీకు ఎలా ఉంటుందో చూడండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక కొరింథీ ఎఫెసు సంఘస్థులు పౌలు భక్తుని తోసివేస్తున్నారు, పౌలు భక్తుని తిరస్కరిస్తున్నారు. మాకు అపోలో మా నాయకుడు అంటున్నారు. అపోలోకి అభిషేకం లేదు, పిలుపున్నది కానీ అభిషేకం లేదు. ప్రిస్కిల్ అక్కుల్లా చేర్చుకొని అతనికి దేవుని మార్గం పూర్తిగా విషదపరిచిరి అని అపోస్తలకారం 18:24-26 రాసి ఉంటుంది. దేవుని మార్గం తెలవకుండానే సువార్త ప్రకటిస్తున్నాడు. ఒక్క యేసు దేవుడు అని తెలుసు, నీళ్ళ మనుషుడని తెలుసు, రెండే. ఇప్పుడు కొంతమంది ఆత్మలేనికుండా బాప్తిస్మాలు ఇస్తున్నారే, అంతే తెలుసు అపోల్లో. వాళ్ళందరూ అపోల్లోనే, కానీ అపోల్లో మార్పు చెందిండు. ఒక విశ్వాసం చెప్తే విన్నాడు. ఎంత పెద్ద సేవకుడైనా దేవుని ఆత్మ ద్వారా ఎవరు చెప్పినా వినాలి. అసలు ఎంత పెద్ద భక్తుడైనా సరే
దేవుని ఆత్మ ద్వారా చెప్పిన ఆ విషయాలు ఎంత పెద్ద అపోస్తలను వినకుండా ఉంటే మాత్రం శిక్ష రావాల్సిందే. అది పేతురైనా శిక్ష రావాల్సిందే, అది పౌలు భక్తుడైనా శిక్ష రావాల్సిందే, అది దావీదైనా శిక్ష రావాల్సిందే. ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన సేవకుడైనా శిక్ష వస్తుంది తెలుసా. చాలా వివేకంగా ప్రవర్తించాలి మనం. అవివేకంగా ప్రవర్తిస్తే ప్రేత గుంపులో కాపురం ఉన్నట్టే. ఒక విధంగా చెప్పండి, ఆధ్యాత్మిక వ్యభిచారంతో సమానం. అది దయ్యంతో కాపురం చేయటం దేవుడు సహించగలిగింది. అదేమన్నా ఎంత మాత్రం సహించాడు దేవుడు. ఓ ఎంత ఘోరం ఆ మాట, కాపురం, దయ్యంతో కాపురం అంటే మాటనా? మీరు దేవునికి లోపడండి, దయ్యం మీ దగ్గర నుంచి మారిపోతుంది. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడితేనే అది నీ మాటకు లోబడదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఎదురుగుచ్చి దయ్యం నిలబడలేదు. పోదయం అంటే పోదు, అసలే పోదు. నువ్వు ఎంత గీజ గోజాడినా పోదు, ఎదురుగా నిలబడుతుంది. తెలుసా, దర్శనాలు ఉన్న వాళ్ళు కొంతమందికి ఎదురుగా నిలబడి అసలు పోనంటే పోనంటది. ఇట్లా నిలబడుతుంది, మీకు ఏం జ్ఞానం తోస్తుంది? అట్లా ఉంటుంది. లేయలుయా, అట్లా చేయకండి. రోమపత్రిక 7:13 చెప్తున్నది, ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా నరాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపముకు నిమిత్తము అది నాకు మరణకరమాయను. చూడండి, దేవుని యొక్క ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసిందంటే పాపానికి ఇంకెక్కువ బలం చేకూర్చింది. పాపానికి ఇంకా బలం చెప్పలేనంత బలం ఇచ్చింది. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పెడతారు. కొత్త కొత్త రూల్స్ పెడితే ఆఫీసర్లకు ఎంత బలం తెలుసా? మామూలు బలం ఉండదు తెలుసా ఆఫీసర్లకు. ఇప్పుడు 10 గంటల తర్వాత మీరు రోడ్డు మీద ప్రయాణం చేయొద్దు అంటే వాళ్ళకి ఎంత బలం? అరే రారయ్యాల 100 మందిని పెడదాం అని అక్కడ నిలబడతారు తెలుసా. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపానికి ఇంకా బలం చేకూర్చింది. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెడితే అన్ని అంత బలం వాళ్ళకు. హెల్మెట్ అంటే ఎంత బలం వాళ్ళకు? కారుకు బెల్ట్ అంటే ఎంత బలం వాళ్ళకు? మాస్క్ అంటే ఎంత బలం వాళ్ళకు? మామూలు బలమా? మాస్క్ పెట్టుకుని వాళ్ళందరికీ ఫైన్ అయ్యారంటే ఎన్ని పైసలు వస్తాయి వాళ్ళకు చెప్పదు. హై స్పీడ్ ఎంత బలం? లేయలేయా. అలాగే ధర్మశాస్త్రం వచ్చినాక పాపానికి ఇంకా బలమైపోయింది. బలమైపోయి అది ఏలింది. ఏలి ఎవరిగా నీతిమంతులు లేరు భూమి మీద. అసలు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఆత్మ పొందుకునే వాళ్ళందరి దగ్గర పాపం ఉన్నది. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది, ఆత్మ పొందుకునే వాళ్ళ దగ్గర, పొందుకున్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నది, పొందుకోని వాళ్ళ దగ్గర ఉన్నది. ఇప్పుడు మనం వివేకం అవివేకం చదువుకోలేదా? ఎందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని చదవలేదా? మరి ఆత్మబంధనులందరూ వివేకంగా నడుచుకుంటున్నారా? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోని యెహోవా ఆకాశించిన నరును పరిశీలించండి. నీకు ఒక సమస్య వచ్చింది, ఇది ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఆత్మబంధనులు అంత మాత్రాన అడగట్లేదు. అందుకొరకు ఇంత నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో ప్రభు చిత్తం ఎందుకు గ్రహించుకుని ఎమ్మడే స్వస్థతుంది? ప్రభు చిత్తం ఎందుకు గ్రహించుకుని ఎమ్మడే అప్పులు తీరుతాయి? ప్రభు చిత్తం ఎందుకు గ్రహించుకోండి ఎప్పుడే విడుదలైతుంది, మేలైతుంది, ఉద్యోగం వస్తుంది, వ్యవసాయం అయితే మంట మంచి పంట పండుతుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, అన్ని మేలే 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 ప్రభు చిత్తం గ్రహించుకుంటే. ఆ ప్రభు చిత్తానికి మనం విధేయులమైతే లోబడితే అంత మేలే జరుగుతుంది.
కనుక దయచేసి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రవేకు చిత్తం ఏమిటో గ్రహించుకోనండి, తెలుసుకోండి. గుడ్డిగా సేవ చేయకండి, గుడ్డిగా భక్తి చేయకండి, గుడ్డిగా చర్చిలకి వెళ్ళకండి. మాకు దగ్గరున్నది అంత దూరం చర్చ ఏమవుతుంది, దగ్గరున్న చర్చ కానీ గుడ్డిగా చేయకండి. అలా నేను ఇండియా మిషన్ సంఘంలో ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నా, బాప్టిస్ట్ సంఘం ఎక్కడ రామకృష్ణపురంలో ఉన్నా, నాకు దాహం తీరట్లేదు అసలు, ధూపారట్లేదు. కొన్ని నీళ్లు కొన్ని బావులలో నీళ్లు తాగితే ధూపారదు తెలుసా మీకు? అందుకే యశాగ్రంథం 12వ అధ్యాయం రాసి ఉంటుంది ఏమని, రక్షణ ఆధారమైన బావుల్లో నీళ్లు తాగండి అని రాసి ఉన్నది. రక్షణాధారమైన బావులు ఉన్నాయి, రక్షణ లేని బావులు ఉన్నాయి. హల్లెలూయా. 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు. ఆ దినమున రక్షణాధారమైన బావుల్లో నుంచి నీళ్లు మళ్ళీ మీరే చేదుకోవాలి, చేదుకుంటే మీరే చేదుకోవాలి, ఎవరో చేది మీకు పోయారు. ఎరుక కనుక ఏలియాసారు ఒంటలకు వాళ్ళకు పోసినట్టు పోయారు ఎవరు, ఇక్కడ మీరే చేదుకు. వివేకము గలవాడు ఆ నీటిని పైకి చేదుకోను అని రాస్తుంది సామంతల గంధం. నువ్వే చేదుకోవాలి. రక్షణకు ఆధారం ఆ బావి, ఆ బోధ, ఆ సంఘం, ఆ సవాసం, ఆ సంస్థ. రక్షణకు ఆధారం లేదా ఆ సేవకుడు లేదా ఆ విశ్వాసి. అపొల్లో యొక్క రక్షణకు ఆధారం ప్రిస్కిల్ అకులాలు, ఎఫెసు సంఘానికి రక్షణకు ఆధారం పౌలు భక్తుడు, కొన్నేళ్ళ కుటుంబానికి రక్షణకు ఆధారం పేతురు భక్తుడు. అతడు ఏ మాటలు చెప్పినా ఆ మాటలు నీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. అది రక్షణాధారమైన బావి. కనుక అశ్రద్ధ చేయకండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక, నేను చెప్పింది మీకు నమ్మకం లేకపోతే ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. గ్రహింపు ఎక్కువ ఉండాలి. గ్రహింపు. మీరెందుకు గ్రహింపరు? మీరెందుకు వివేచింపరు? మీరెందుకు మీ హృదయాన్ని కట్టపరుచుకుంటారు? మీరు కను నుండి చూడరా, చెవు నుండి వినరా అని యేసు ప్రభు తన శిష్యుల్ని ఒక చోట ఉపమానం చెప్పిండు. అది అర్థం కాలేదు. ఇంటికి వచ్చినాక ప్రభు అక్కడ చెప్పిన ఉపమానం మాకు కొద్దిగా అర్థం కాలేదు, వాళ్ళ ముంగట అడిగితే బాగుంటుంది, అప్పుడే మమ్మల్ని తిడతామని ఇంటికి వచ్చినాక అడుగుతున్నావు అన్నారు. ఇంటికి వచ్చినంత మాత్రం విడిచిపెట్టండి, అది తిట్టకుండా. అక్కడ 10 మందిలో అయితే పరువు పోతుందని బో, కొంతమందికి ఏమి తెలివి ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అడుగుతారండి. ఆయన కూడా అంతే. నికోదేం రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా నువ్వు దేవుని ఎదురుండి బయలుదేరి వచ్చిన బోధకుడు, నాకు తెలుసు ఎవరికైనా దేవుడు తోడుంటేగా నువ్వు చేస్తున్న సూచికలు ఎవరు చేయలేరు. ఏంటి నీటి మూలంగా ఆత్మమూలంగా జన్మించాలంటున్నావు, మళ్ళీ నేను తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళి బయటకు వస్తా లేయా అని అడుగుతున్నాడు యేసుప్రభుని. నువ్వు ఇస్రాయేలుకు బోధకుడు అయ్యిండు కూడా నీకు ఈ సంగతి తెలియదు అంటారు. ఈ రోజులో చాలా మంది సేవకులకు కూడా ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించక మందలకు మందలు విశ్వాసాలను కూడా పాపం శ్రమలే. వాళ్ళకి శ్రమలే, వీళ్ళకి శ్రమలే. వాళ్ళకు కరువే, వీళ్ళకు కరువే. వాళ్ళకు వ్యాధులే, వీళ్ళకు వ్యాధులే. వాళ్ళకు దయ్యమే, వీళ్ళకు దయ్యమే. చెప్పండి, ఏం చెప్పాలి? దయచేసి అలా చేయకండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21 చెప్తుంది, బాగేనండి, భూమి మీద ఉన్న సమస్తము తనకు లోబరుచుకునేదారని శక్తిని బట్టి. నీ సమస్యలు ఏదైతేనో అన్నీ ఆయనకు లోబడతాయి. నీ భర్త ఆయనకు లోబడతాడు, నీ భార్య ఆయనకు లోబడతాడు, నీ పిల్లలు ఆయనకు లోబడతారు, నీ తల్లిదండ్రులు ఆయనకు లోబడతారు, నీ అధికారులు ఆయనకు లోబడతారు, నీ అధిపతులు ఆయనకు లోబడతారు. సమస్తమును తనకు లోబరుచుకునేదారని శక్తిని బట్టి
ఆయన మన దీన శరీరం, అహంకార శరీరం, గర్భ శరీరం, హెచ్చింపు శరీరం కాదు, జగడాల శరీరం, కోపతాపలతో ఉన్న శరీరం కాదు, అన్ని ఓర్చుకునే శరీరం నీకు నాకు ఉండాలి. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. నీ యేసు శరీరం ఎలా ఉన్నదో నీ శరీరం, నా శరీరం కూడా మహిమగల శరీరంగా మారాలి. మహిమ మహిమగల శరీరంగా మారాలి. ఒకసారి నాకు వివరించడం అవుతుంది. బైబిల్లో ఇలా రాసినది, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వచ్ఛతను ఎదురు. నేను ఈ చెయ్యి రోగంతో చేయి, ఆమోస్ చేయి ప్రభా, ఇది యేసుప్రభు చేయి, నా చేయి కాదు. ఈ రోగి మీద చేతులు ఉంచుతున్న బైబిల్లో రాసింది, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వచ్ఛతని, ఈ చెయ్యి నాది కాదు, నేది. ఈ చెయ్యి ఆమోస్ రోగంతో చెయ్యి, ఏస్తున్నాం నడుస్తున్నాను తండ్రి, ఈ చెయ్యి మీద ఈ శరీరం మీద చేయబెడుతున్నా, ఏ శ్రమను స్వస్థత కలగాల, ఇప్పుడు విరేచన ఆగిపోవాలని ఏ శ్రమను చూస్తున్నాను అంతే. ఎంబటి అప్పటి నుంచి ఆగిపోయింది మొత్తం. రెండు రోజుల నుంచి వచ్చిన విరేచన ఒక్క ప్రార్థనకే అప్పటి నుంచి ఆగిపోయింది. లేయలియా, మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత నుండి ఎదురు. లేదా బైబిల్లో మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో చదవండి, 16, 17, 18 నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను, నమ్మిన వారి వలన ఏ సూచక్రియలు కనబడను. ఏమనగా, నా నామమున దయములు వెలగొట్టదురు, కొత్త భాషలు మాట్లాడదురు, పాములను నెత్తి పెట్టుకుందరు, మరణకరమని ఏవి తగినను వారికి హాని చేయవు. బాగానండి, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు లేయలియా స్వస్థతనుందురని లేయలియా. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతంతురు. ఇంకో సంగతి తెలుసా, నువ్వు కనుక వాక్యానికి విధేయత చూపెడితేనే ఇవి జరుగుతాయి. నీ దగ్గర వాక్యానికి విధేయత చూపించకుండా అయ్యగారు నా తలకాయ సేవ పెట్టవా, ఇక్కడ పెట్టవా, ఇక్కడ పెట్టవా, ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టుకున్నంత మాత్రాన ఒకవేళ పెట్టుకున్నప్పుడు అప్పుడు బాగా అనిపిస్తే కావచ్చు, గంట సేపట్లో మళ్ళీ ఎప్పట్లాగానే ఉంటుంది. ఎందుకు మరి అట్లెందుకు, గంట సేపట్లో నీ గుణం మళ్ళీ ఎప్పట్లాగైంది, నీ గుణం మళ్ళీ ఎప్పట్లాగైంది, నీ మనసు మళ్ళీ ఎప్పట్లాగానే పాత మనసే ఉన్నది అంతే. వింటున్నారా, గలతీలకు రాసిన పత్రిక రాస్తుంది, సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటం ఎందు కూడా ఏమీ లేదు. మరి దేంట్లో ఉన్నది, నూతన సృష్టి పొందుట ఎందే సమస్త ఉన్నది. నువ్వు మారాలంతే, నువ్వు బాప్తిసం తీసుకున్నా బాప్తిసం నిన్ను రక్షిస్తుందా? నువ్వు గుణం మారకపోతే, నువ్వు స్వభావం మారకపోతే, నువ్వు కోపం తగ్గకపోతే బాప్తిసం రక్షిస్తుందా? ఎవరు చెప్పారు మీకు? సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవటం కూడా ఏం లేదు. నువ్వు నూతన సృష్టిగా మారితే ఏదైనా ఉంటుంది. లేయలియా, కనుక దయచేసి మరి నూతన సృష్టి పొందాలంటే ఏం చేయాలి, ఏం చేయాలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, ఆయనే మమ్మను కొత్త నిబంధన కనుగా అక్షరమును కాదు కాని ఆత్మకే పరిచారకమటకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కాని ఆత్మ అది. మీరు రోజు ఆత్మ చెప్పినట్టేనండి, మీ దరిద్రం అంతా పోతుంది, రోగాలన్నీ పోతాయి, చిక్కులన్నీ పోతాయి, చికాకులన్నీ పోతాయి, ఆత్మవిస్తాడు, ఆశగల పని తృప్తిపరుస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, దప్పిగల వారి మీద నీళ్లు గుమ్మరిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎండిన భూమి మీద ప్రవాహ జలం గుమ్మరిస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు సంతానం మీద ఆత్మ గుమ్మరిస్తాడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాడు. రోజు ఆత్మచేతనాడు వారంతే.
రోజు ఆత్మచేతన ఇవ్వాలి. అక్షరాన్ని ఆధారం చేసుకుని భక్తి చూపెట్టకూడదు. అక్షరము చంపునుగా అని ఆత్మ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిష్యుని 12 మంది నింబెట్టేసుకొని పోతున్నాడు. ఒకసారి పంట చేళ్ళ మీదకి దారిపోతున్నాడు. ఆ శిష్యులందరూ ఎన్నులు దుంచుకొని తలుచుకొని ఉఫ్ఫుని పెసరగాయ తింటున్నారు. మరి పల్లీలు ఏరుకున్నారు. ఏం చేసినా మొత్తం తింటుంటే కొంతమంది అననే అన్నారు, ఏమయ్యా నీ శిష్యులు ఇలా విశ్రాంతి జనం ఇలా ఇలా తింటారు, రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం రాసింది, అక్షరం చంపాలని రాసినది, ఏంది నీ శిష్యులు ఇలా తింటున్నారంటే. యేసు ఎంబడి జవాబిచ్చాడు, దావీదు తనతో కూడా ఉన్నవారు ఆకలుగొని దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప మరెవరు తినకూడని సముఖపు రొట్టెలు తిని జీవించలేదా? నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరేవాడను కానన్నాడు. యేసుప్రభు చంపడానికి వచ్చాడు ఆ భూమిదికి, యేసుప్రభు శపించడానికి వచ్చాడు ఆ భూమిదికి, యేసుప్రభునికి కరువు ఇయ్యటానికి వచ్చాడా, వ్యాధులు చేయటానికి వచ్చాడా? ఆయన కనికరాన్ని కోరి ఆయన కనికరము గలవాడే అనేది వచ్చిన వారందరినీ స్వస్థపరచుతుండే అని రాసింది. ఆయన కనికరములకు మితి లేదని రాసినది. ఇవాళ డాక్టర్లు కనుక ఇవాళ 30 మందికి చుట్టూ ఇచ్చాడు, 31కి రేపు రాపమంటాడు, ఇలా ప్రాణమతి పోయి నాకేంది అంటాడు. అట్లుంటుంది ఇస్తుంది దగ్గర మితి లేదు. మితిలో ఎంతమందినైనా 1000 మందినైనా ఎంతమంది వచ్చినా కూడా ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వింటున్నారా? అయిపోయింది, ఇక అసలు చేయకండి. మీ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి, మీ గోడలు మరలా తిరిగి కట్టబడబోతున్నాయి. ఇక నాకు పరలోకం లేదు, నాకు పరలోకం లేదు, నాకు మంచి రోజులు లేవు అనకండి. మీకు మంచి రోజులు ఉన్నాయి. ఎట్లున్నాయి? దేవుడే నీ గోడలు కడుతున్నట. ఏం గోడలే గారు, నువ్వు ఒక దేవుని మందిరాన్ని గోడలు కట్టుకున్న మందిరానివి. ఆయన గోడలు కట్టితే ఆయనకు గ్యారంటీ ఉంటుంది, ఇక దాంట్లో వచ్చారని వాసన చేస్తాడు. అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడతాయి, నువ్వు చాలా వివేకంగా ప్రవర్తిస్తావు. నీ లోపల అనుకోండి తప్పు చేయనీయుడు. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పి నడవలసిన మార్గాలు నేను నడిపిస్తాడు ఆయన. కనుక ఎందు నిమిత్తం మీరు అవీకులు కాక ప్రవీక చిత్తం ఏమిటో గ్రహించుకోండి. నేను ఈ ప్రాంతానికి ఎలా వచ్చాను, హైదరాబాద్ నుంచి ఒక ప్రిన్సిపల్ గారు ఒక ఆన్లైన్ పేరుకు వచ్చాను. ఎంతమంది స్టూడెంట్స్కి ప్రిన్సిపల్ అంటే 500 మంది బైబిల్ కాలేజీ. ఆయన వచ్చి అమర్స్ గారు మీరు చప్పుదండికి ఎప్పుడు రావాలని దేవుని ప్రణాళిక ఉంది, అప్పుడే వచ్చింది, అందుకొరకే మీకు ఎంత సేవ జరిగిందన్నాడు. ఆ మాట అక్షరాల నిజమే, కానీ అలాంటి ప్రణాళిక నా ఒక్కరికి పట్లనే ఉంది. ఆ దేవునికి ప్రతి విశ్వాసి పట్ల అలాంటి ప్రణాళిక ఉన్నది. ఏది మరి, మా బాధలు మాకునే, మా కష్టాలు మాకునే, నీకేంది అంటావా? అలా అంటే నీ కష్టాలు ఎక్కువ నా కష్టాలు ఎక్కువ దేవుని తెలదా? నువ్వు అన్నంత మాత్రం నీ కష్టాలు నా కష్టాల కంటే ఎక్కువనా? అసలే కాదు. నా కష్టాలని 10 పైసలు ఉన్నాయో 20 పైసలు అడిగి తెలుసుకో, రేపు చెప్పు జవాబు నాకు. నా కష్టాలలో నీ కష్టాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయో రేపు అడిగి చెప్పు. మనం బతికే ఉంటే చెప్పు నాకు. మనకు దర్శనాలు ఉన్న సంఘం కదా, నిమిషానిమిషం దేవుడు మాట్లాడే సంఘం కదా. నీ కష్టాలు ఎక్కువ నా కష్టాలు ఎక్కువ దేవుని అడుగు, నీ బాధలు ఎక్కువ నా బాధలు ఎక్కువ అడుగు. లేయలేయా, జాగ్రత్తగా వినండి. అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, ఇంకా కోపం పుట్టించే మాటలు దేవునికి. బాగా కోపం పుట్టించే మాటలు మాట్లాడద్దు, చాలా దుఃఖపడతాడు దేవుడు. లేయలేయా, సమస్తమును తనకు లోపరుచుకుని దాని శక్తిని బట్టి నీకు ఎవరి ద్వారా సమస్య ఉన్నదో వారి మీద ఆయనకు అధికారం ఉన్నది. నీకు ఎవరి ద్వారా సమస్య ఉన్నదో వారి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఆయనకు భూలోకముందు పరలోకముందు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. ప్రసంగ 5:8
ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును ధర్మమును న్యాయమును బలత్కరము చేత మేరుటయు నీకు కనబడిన దానికి ఆశ్చర్యపడకము అధికారము నొందిన వారి మీద మరెక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు మరియు మరెక్కువైన అధికారము నొందిన వాడు వారు పైగా ఈ భూమి మీద అధికారం ఉన్నారండి. ఇంకా అధికారుల గురించి సమస్య వచ్చింది. దాని మీద ఇంకో పెద్ద అధికారులు కూడా ఉన్నారు. ఒకవేళ పెద్ద అధికారులు కూడా నీ మాట వినడు. ఆయనకు మించిన అధికారం పైన ఉన్నాడు. మనం ఆరాధించే ఆయనే, మనం పూజించే ఆయనే. ఈయన పట్టించుకోలేదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, ఆయన పట్టించుకోలేదు. పై అధికారే పైన చెప్పు. ఇద్దరు పోస్టులు కథం. ఇద్దరు పోస్టులు ఎవరు పోస్టులు? ఇద్దరు పోస్టులు కథం. మాకు 3 ఫేజ్ కరెంట్ కావాలని ఎమ్మెల్యే గారి దగ్గర పోయాను. ఆయన ఎంబెట్టే నిమిషాల మీద డిపార్ట్మెంట్లో చెప్పాను. వాళ్ళు 4 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఒక ఏఈ గారు వచ్చాను, ఆయనకు 2-3 సార్లు చెప్పాడు, పట్టించుకోలేదు. ఒకసారి ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం ఉంటే అక్కడ వాళ్ళ మామగారితో చెప్పాను, అయ్యా ఇట్లా జరిగింది కానీ మీరు ఎమ్మెల్యే గారితో అనొద్దు, పాప ఆయనకు చాలా పనులు ఉన్నాయి రకరకాలు, నా సంగతి మీరు అస్సలే చెప్పొద్దు. ఇప్పుడున్న ఆఫీసర్ ఉన్నాడే, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాక ఖచ్చితంగా నా పని అయిపోతుంది, ఆయన ఉన్నంతకాలం నా పని కాదు అని పీటర్ గారు చెప్పాను. ఆయన మీరు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, నా గురించి మీరు ఎమ్మెల్యే గారికి అస్సలే చెప్పొద్దు అని చెప్పాను. వారు అల్లుడే ఎమ్మెల్యే గారు, ఇక ఆయన చెప్పలేదు నిజంగా. కానీ నేను చెప్పినట్టు ఆయన పోయినాక ఇంకొక ఆఫీసర్ వచ్చాడు. ఆయన చాలా మరి ఆయన కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారు చెప్పంగానే కొంతమంది మన సోదరులు కూడా జ్ఞాపకం చేసాం, ఎదుట గారు ఇంకా కొంతమంది ఎంబటే జోక్యం చేసుకుని ఒక ఫోన్ చేయగానే ఎంబటే తీసుకొచ్చి కరెంటు పెట్టేస్తాం. పై అధికారులు ఉన్నారు, పై అధికారుల మీద కూడా అధికారులు ఉన్నారు. ఆ అధికారులు కూడా పని కాకపోతే పైన ఉన్నవాడు ఇంకా అందరి మించిన అధికారిగా ఉన్నాడు. ఆయనే మనం ఆరాధించే దేవుడు. మత్తయి సువార్త 28:18 రాసి ఉంటుంది, చదవండి. 18:19 అయితే యేసు వారి యొద్దకు వచ్చి బాగేనండి. ఇప్పుడు అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను విన్నారా? సర్వాధికారం. సర్వాధికారం అంటే ఇక్కడ తనకు లోబరుచుకుని దాని శక్తిని బట్టి, సమస్తమును తనకు లోబరుచుకుని దాని శక్తి ఉన్న దానికి. ఎవరి ద్వారా నీకు పని కావాలన్నా హల్లెలూయా. ఈ లోక పద్ధతికి దేవుని పద్ధతికి చాలా తేడా. ఏంటిదంటే మనకు ఏదైనా అవసరం ఉందనుకో, ఒకేసారి పై అధికారి దగ్గర పోయినానుకో కింది అధికారి కోపం వస్తుంది. చెప్పండి, కింది అధికారికి కోపం వస్తుంది. అయితే మన దేవుని దగ్గర అట్లా కాదు. మన దేవుని దగ్గర నువ్వు ఆయన ఉండగా నువ్వు కింది అధికారి దగ్గర పోతే ఈయనకు కోపం వస్తుంది. అసలు ఆయన కోపం ముందు ఆయన దగ్గర పోవాలి. మనం ముందు ఆయన దగ్గర పోవు. మనం ఏం చేస్తామంటే మన తెలివితక్కుతనం. ఇక్కడ పనులు కాకపోతే అక్కడికి పోతాం. మనం ఈయన దారి పని కాకపోతే ఆయన దారి పని కాకపోతే పైకి పోతాం. అట్లా కాదు, ముందు పైన దాని దగ్గరికి పోండి. మీరు ముందే ఆయన దగ్గర పోండి, మీ పనులు అయిపోతాయి. ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, ముందు ఆయన నీతిని వెతకండి, తర్వాత మీకు కావలసినన్నీ ఇచ్చేస్తాడు. అది ఎవరి ద్వారా కావాలన్నా ఇచ్చేస్తాడు. ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆ నీతిని వెతకండి. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నీకేం కావాలి, ఏమి తిందమో, ఏమి తాగదమో, ఏమి ధరించుకో, అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాడు. అప్పులు తీరటం నాలాగా, లేకపోతే అవసరతలను ఏయైనా సరే అన్ని ఇచ్చేస్తాడు. అట్లా అడగకుండా ఏందో ఏందో ఏమో ఏమో తిప్పలు పడుతున్నారు. లేలయా, సమస్తమును తనకు లోబరుచుకుని దాని శక్తిని బట్టి మన ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆ రూట్లో వెళ్ళాలి ముందు మనం.
మందు మన దేహ శరీరాన్ని ధరించుకోవాలి. దీన్ని ఆయన శరీరంతో సమరూపంగా మార్చేస్తాడు. నేను మామూలుగా సువార్త చెప్పడానికి పోయాను. ఒక 3 సంవత్సరాల బాబుకు ఎవరో చేతబడి చేసినట్టు 2 గుడ్లు బయటకు వచ్చిన కోడిగుడ్డు అంత ఉంటుంది, మన గుడ్డు మీకు తెలుసు తెలదు ఎంతలా ఉంటుంది. ఇట్లా బయటకు సగం బయటకు వచ్చిన ఆ బాబు 24 గంటలు వారానికి 7 రోజులు, నెలకు 31 రోజులు, సంవత్సరానికి 320 రోజులు ఏడిపోయి ఏడుపు మంట 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 మంట. నేను మా ఊరికి సువార్త చెప్పడానికి వెళ్ళాను. దేవుని నమ్ముకున్నాక 20 రోజులకే ఆ బాబు దగ్గరికి వెళ్ళడం జరిగింది. యేసుప్రభు ఒక గుడ్డివాడిని ఊరు బయట తీసుకెళ్ళి ఆ ఊము రాసి కళ్ళకు పూసి ఇప్పుడు ఎట్లా కనబడుతుంది అని అడుగుతాడే, అట్లా పిల్లగాన్ని పట్టుకొని తీసుకుపోయాను, ఊరు బయటకు తీసుకుపోయాను, నడిపించుకొని పోయాను, చేయబట్టుకొని ఊము తీసిన కళ్ళకు రాసిన ప్రార్థన చేసిన ఇప్పుడు నీకు ఎట్లున్నదాను ఆ మంటలు తల్లారినాయి అన్నాడు. మంటలు తల్లారిపోయినట్టు అంతే. వింటున్నారా? మన శరీరం ఆయన మహిమ గల శరీరానికి సమరూపం గలదనిగా మారితే నీ ఓములో శక్తి ఉంటుంది. వింటున్నారా? నీ మాటలో శక్తి ఉంటుంది, నీ చేతుల్లో శక్తి ఉంటుంది, నీ చూపుల్లో శక్తి ఉంటుంది. ఎన్ని రకాలు ఆయన మహిమ గల శరీరానికి మన మహిమ శరీరం సమరూపం గలదనిక మారిపోతుంది. ఎప్పుడు నీ దగ్గర దీనత్వం ఉంటేనే, గర్వం ఉంటే పనిచేయదు, అహంకారం ఉంటే పనిచేయదు. కొంతమంది నీకు స్వస్థత వరం ఉన్నదా, నీకు ఏ వరం ఉన్నదా, ఆ వరం ఉన్నదా అంటున్నారు. అన్నా నీకు కూడా ఉన్నది, కానీ నీ దగ్గర గర్వం ఉంటే పనిచేయదన్న, నీ దగ్గర అహంకారం ఉంటే పనిచేయదు, నీ దగ్గర హెచ్చింపు ఉంటే పనిచేయదు, నీ దగ్గర దీనత్వం ఉంటే పనిచేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మనం మార్క్స్ వార్త 16:16-17-18 చదువుకున్నాం. ఎవరికి? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి, నమ్మని వారికి, నమ్మిన వారి వల్ల సూచికంటే అందరు విశ్వాసం అందరి ద్వారా జరగాల కార్యాలు. ఒక సేవకుడు కాదు, దయాలు కలగటం, రోగులు బాగు చేయటం, మరణకర్మ తగిన వారికి హాని చేయకపోవటం, ఇవన్నీ భాషలు మాట్లాడటం, ఇవన్నీ ప్రతి విశ్వాస ద్వారా జరగవలసిన కార్యాలు. అవి 5 కార్యాలు. నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నావా, నమ్మకుండా తీసుకున్నావా? అయితే జరగాలవి. మరి ఎందుకు జరగటం లేదు? దీనత్వం లేదు. పేరు దీనాన్ని పెట్టుకున్నావు కానీ దీనత్వం లేదు. పేరు దీనత్వం పెట్టుకున్నావు, సమాధానం పెట్టుకున్నావు, సమాధానం ఉంటుందా? ఆరోగ్యం అని పెట్టుకుంటాడు, ఆరోగ్యం ఉంటుందా? ఉన్నాడు ఒక ఆయన ఆరోగ్యం అని పేరు ఏంటంటే ఆరోగ్యం, ఆరోగ్యం ఉంటుందా? ఒక ఆయన దయాకర అని ఉంటుంది, దయ ఉంటుంది, దాని మీద పేరు పెట్టుకుని ఉంటుంటా. లేయాలయా, జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అయింది ఎంత అయింది, పోయింది ఎంత పోయింది, ఇప్పటి నుంచి చదువుకోండి. మిమ్మల్ని కొత్త నిబంధనకు ఇప్పుడు కొరింథీయుల కాసిన 2:3-6 చదువుకున్నాం మనం. అయితే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారముటకు సామర్థ్యము కలిగి ఉన్నాం అన్నాడు, కలిగించి ఉన్నాడు. మీకు ఆత్మకు పరిచారకులుగా ఉండాలి అంటే ఆత్మ ఎటు పోమంటే అటు పోవాలి. చెప్పండి, ఆత్మ ఎటు పోమంటే అటు పోవాలి. ఇప్పుడే కాదు, తన మొదటి నుంచి సేవకులందరినీ కూడా దేవుడు అలాగే నడిపించాడు, నిన్ను కూడా అలాగే నడిపించాలనుకుంటున్నాడు. అలేయలుగా వింటున్నారా, వింటున్నారా? యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి, 17:18-19 చదువుదాం, లేదా 18:19-20 చదువుదాం, లేదా ఇవి జరిగినప్పుడు 4 పక్కలు జరుగుచుండెను, వెనుకకు తిరుగుగాయే జరుగుచుండెను, వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవే భయంకరముగా ఉండెను, ఆ 4 కైవారముల చుట్టూ కళ్ళతో నిండి ఉండెను,
ఆ జీవులు కదలగా చక్రములు కూడా వాటి పక్కన జరిగాను. అవి నేల నుండి వచ్చినప్పుడు చక్రములు కూడా లేచను. ఆత్మ ఎక్కడికి పోవను అక్కడికి అవి పోవలసిన వైపునికి అవి పోవచ్చుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక చూసిన జీవికున్న ఆత్మ చక్రాలకు కూడా ఉన్నదట ఉండెను గనుక అవి లేవగానే చక్రములు కూడా లేచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములు కూడా జరుగుచుండెను. అవి నిలగా నిలవగా ఇవిగో నిలిచెను. అవి నేలను లేవగా ఇవి వాటితో కూడా లేచెను. లేయలుగా జాగ్రత్తగా వినండి. నాలుగు జీవులు కనబడ్డాయట. ఆ జీవులు నేను చేర్చుండగా 15వ వచనం నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల పక్కను చక్రముల వంటిది ఒకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపములు పనియు రక్తవర్ణపు రాతి వల్ల ఉండెను. ఆ నాలుగును ఒక విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములలో చక్రములుగా ఉండెను. అవి జరుగునప్పుడు నాలుగు పక్కలను జరుగుచుండెను. ఇక్కడ మన అర్థం ఏంటిదంటే, దేవుడు ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళాలి. దేవునికి ఉండాలి ఆత్మ, మనకు కూడా ఉండాలి ఆత్మ. చెప్పండి, దేవునికి ఆత్మ ఉన్నది కదా, మనలో కూడా ఆత్మ ఉండాలి. అప్పుడు ఆయన అడి తిరిగితే మనం అడి తిరగాలి. ఎటు తీసుకుపోతే అడి తీసుకుపోవాలి. చక్రాలు మనమే, దేవుని ఆత్మ ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళాలి. పౌలు భక్తుడు ఒకసారి దేవుని ఆత్మ చెప్పని వైపు పోవాలనుకున్నాడు. పోనీయాల దేవుడు, ఏ నేను అటు కాదు ఇటు పోతున్నాను, అటు పోతున్నా ఏందన్నాడు. ఇంకొకరికపోయింది, అటు కాదు నేను పోయాల్సింది ఇటు పోవాలన్నాడు దేవుడు. అట్లా దేవుడు ఎటు తీసుకుపోతే అటు పో, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నాకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళొద్దు, ఇష్టం వచ్చిన మాటలు చెప్పొద్దు, ఇష్టం వచ్చిన చేయకూడదు. అది కరెక్ట్ కాదు, అసలే కాదు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసునకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. క్రైస్తవులకు ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు అంటే, ఎవరేమన్నా అంటే ఓర్చుకోవట్లేదు, మాటకు మాట అంటున్నారు, కీడుకు ప్రతికీడు చేస్తున్నారు, దూషణ ప్రతి దూషణ చేస్తారు. ఎందుకు వస్తుంది ఆశీర్వాదం చెప్పిగా? ఆశీర్వాదం వారసుడికి మీరు పిలవబడి తిరగనుక మేము దేవుడు ఎందుకు పిలిచిండు, ఆశ్రయించుకుని పిలిచిండు. వారసత్వం అది, వారసులు కావాలి మీరు. ఆస్తికి వారసులు కావాలి. ఒక ధనవంతుడు నిన్ను సాధుకుంటాడంటే ఆ ధనవంతుని ఆస్తికిను వారసురాలు కాదా, వారసుడు కాదా? అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి మనం వారసులం. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు మన పితృలైన ప్రవక్తలకు ఇచ్చిన వాగ్దానాలకు మనం వారసులం అని అపొస్తలు 3:20 చెప్తున్నది. మనం వాగ్దానానికి వారసులం, మనం ఆశ్రయానికి వారసులం. మనం ఆశ్రయానికి వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడు చేస్తే ఆశీర్వాదం క్యాన్సల్, దూషణకు ప్రదూషణం చేస్తే ఆశీర్వాదం క్యాన్సల్. మీకు ఆశీర్వాదం కావాలంటే కీడు చేసిన కీడు చేయకండి. మీకు ఆశీర్వాదం కావాలంటే దూషించిన వాళ్ళని బదులు దూషించకండి, మానండి. పొరపాటు జరిగిపోయిందంట, అయ్యో పొరపాటు జరిపోయిందా, ఏం బాధపడకు, మరలా నీ గోడలు కట్టబడతాయి. గోడలు కూరగొట్టుకున్నావా, ఏం బాధపడకు, అయిపోయింది అయిపోయింది. మరి ఏం చేద్దాం, తెలియక అట్లా చేసినావు, తిట్టినావు, మరి ఏం చేద్దాం, ఇప్పటి నుంచి ఇక మళ్ళా గోడ కడతాడు. ఆ గోడలో ఆ దేవుడు కట్టుకున్న గోడలో ఆ ఇంట్లోకి వచ్చి నువ్వే దేవుని మందిరం, దేవుడు కడుతున్నాడు. యెహోవా ఇల్లు కట్టించండి, దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా దేవుడు నిన్ను కట్టకపోతే ఆయనతో నీకు సుఖం ఉండదు. లేయలుయా, జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుడు మనని ఆత్మకు పరిచయం చేయాలి. మనం ఆత్మ చెప్పినట్టు వింటే ఆత్మకు పరిచయం చేసినట్టే. ఆత్మకే పరిచారకుల మొగుటకు సామర్థ్యము కలిగించున్నాడు. దేవుని ఆత్మ చేత నడవాలి మనం. అది మామూలు సామర్థ్యం ఉంటే జరగని పని. అది ముందు ఆత్మ నామవు, నీకు ఆత్మకు పరిచయం చేస్తావు,
ఆత్మబంధుకోవాలి. ఆత్మబంధుకుంటే సరిపోదు. పౌలు భక్తులు అంటాడు తిమోతికి రాసిన 2:4-8 మనం ప్రత్యక్షతను అనుసరించి నడవాలి. నాకు మాత్రమే కాదు ప్రత్యక్షతను అపేక్షించే వారందరూ కూడా ఈ నీతి కిరీటం లభిస్తుంది అంటాడు. చదవండి 4:8 తిమోతి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతైన ప్రభు నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. అది ప్రత్యక్షతను కోరుకో, దాహం కలిగి ఉండు. నాకు నీ ప్రత్యక్షత కావాలి, నీ దర్శనం కావాలి. ఆశ గల ప్రాణం మీద అత్త గుమ్మరిస్తాడు దేవుడు. ప్రవాహ జలాలు గుమ్మరిస్తాడు. నీ సంతతి మీద ఆత్మను గుమ్మరిస్తాడు. నీకు పుట్టిన వారిని ఆశ్రయిస్తాడు. ఆత్మ పొందుకోవాలి, ప్రత్యక్షత పొందుకోవాలి. అలాగో నువ్వు దేవుని చిత్తం తెలుసుకుని నడుచుకోవాలి. ఏం లేదు, దేవుని దర్శనం రావాలంటే చాలా ఈజీ. నేనైతే ఎంతో మందికి దర్శనం రావాలి. నీకు అవును, నాకు రావాలి. ప్రార్థన చేసిన కనబడింది, ఏం కనబడలే కదా అన్నారు. అయితే ఏం మించిపోలేదు, మళ్ళీ కనిపించుకో. నేను చెప్పినట్టు ప్రార్థన చేయాలన్న, ఎట్లా చేయాలని. దేవా నేను దుర్మార్గురాలని అవును ఎట్లా అంటాను. అట్లా అనకపోతే నీకు దర్శనం లేదు, కృష్ణ లేదు అంటాను. ఎవరాలి, నువ్వు చేసిన చక్కని పనులు అన్ని బుద్ధిమంతురాలు అని అన్న. దేవా నేను దుర్మార్గుని, నేను పూర్వం హింసకుడను దూషకుడను హానికరుడను అనలేదా పౌరు భక్తులు? ఇప్పుడు నువ్వు అనవా, మరే దర్శనం వస్తుందా? హృదయశుద్ధి గలవారు, దంజల వారు, నీ హృదయంతో చెత్త సదారం పెట్టుకొని దేవుడు కనబడాలంటే ఎట్లా కనబడతాడు? అలయాలిగా అని నేను ఇట్లా అనేక రీతిలుగా నేను దుర్మార్గాన్ని మూర్ఖురాలని అవివేకిని అజ్ఞాన్ని దేవాలను క్షమించు క్షమించమని అట్లా ఒప్పించి 2-3 ప్రార్థన చెప్పిస్తే ఇప్పుడు కనబడదు, కనబడేది అంట. ఎమ్మటే అంతే. ఇప్పుడు అద్దం మీద అంతా మురుకున్నదమ్మా. ఇట్లా గుడ్డ పెట్టి తుడిస్తే కొంతమంది సబ్బు పెట్టి నీళ్ళు పెట్టి కడుగుతారు తెలుసా మీకు? అద్దం మీ ఇంట్లో కడగరా? మాట్లాడింది ఎవరు కడగరా? మరి అన్నట్టు కడగలేదా? మరి అది ఆ సక్కదనం బాగానే ఉండదు. లోక సంబంధమైంది, శరీర సంబంధమైంది, బాగున్నది ఆ జ్ఞానం చెప్పడానికి వీల్లేదు. లేయలియా, దేవుని జ్ఞానంతో మనం కనుక హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దీంట్లో ఎన్ని రకాల లోపాలు ఉంటాయో మార్క్స్ వార్త 7:23, అలాగే గలతీయుల గ్రంథ పత్రిక 5:19 నుంచి రాస్తున్నాయి. లేయలియా, అవన్నీ ఒప్పుకొని చెప్పుకుంటే ఇప్పుడే దర్శనం వస్తుంది. లేయలియా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. లేచి నిలబడండి, అసలు లేచి నిలబడండి, లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఉండండి, ప్రార్థన చేసుకుందాం. ఉత్తమమైనది నాకు మరణకరమాయనా? అట్లనే రాదు. అయితే పాపం ఉత్తమమైన దాన్ని మూలముగా నాకు మరణం కలగజేయచ్చు. పాపం పాపమైనట్టు అగుపడ నిమిత్తం అనగా పాపం ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమును అత్యధిక పాపము నిమిత్తము పాపం ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమైపోతుంది. అది నాకు మరణకరమాయను. చూసిన పాపము ఆజ్ఞ మూలంగా మనకు అత్యధిక పాపమై మనకు మేలు కలిగిస్తుంది. దయచేసి అసలు చేయకండి. ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది. ఆయన దయాదక్షలు నీ మీద నా మీద ఉన్నాయి. ఆయన కనికరం నీ మీద నా మీద ఉన్నది. పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమగు నిమిత్తము
అది నాకు మరణకరమాయను. అసలు ఆజ్ఞలు లేకపోతే మనకు మన మీద నేరం మోపే నాదుడే లేడు. అసలు ఎప్పుడైతే ఆజ్ఞలు ధర్మశాస్త్రం వచ్చిందో పాపం మన మీద ఇంకా బాగా ప్రభుత్వం చేసింది. సైతాను మన మీద బాగా ప్రభుత్వం చేసింది. పాపాలు క్షమించేవాడు వచ్చాడు. యేసుప్రభు స్వయంగా మానవుల దగ్గరకు వచ్చాడు. సైతాను అనేక మంది భక్తుల్లో ఉండి చెప్తున్నది వేరు ఎలా భోజనం చేయకూడదు, భోజనం చేసిన మరణకరమైన పాపం, ఏమి వ్యభిచారం చేసింది, ఏమని రాళ్లతో కొట్టి చంపాలి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి వచ్చాడు యేసుప్రభు, మరణాన్ని కొట్టివేయటానికి వచ్చాడు యేసుప్రభు. ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన ఆజ్ఞలు తప్పుదలు లేకుండా ఆజ్ఞలు పాటించిన వారి మీద మనం విశ్వాసం ఉంచితే మనం కూడా ఆజ్ఞలు పాటించినట్టే, మనం ఆత్మచేత నడిస్తే మనం దేవుని ఆజ్ఞలన్నీ పాటించినట్టే. అప్పుడు అక్షరం అని చంపే అధికారం అక్షరానికి లేదు. ఇక మనం ఆత్మచేత నడిస్తే జీవం కలగవారంగా ఎంచబడతాం. ఆత్మ నిన్ను జీవింపజేస్తున్నది, జీవింపజేసే మార్గంలో నడవాలి. ఈ రోజు నుంచి నువ్వు ఆత్మచేత నడవాలి. ఈ రోజు నుంచి ఆత్మ ప్రేరేపణలో, ఆత్మ ప్రత్యక్షతలో, ఆత్మ ప్రవచనాల్లో, ఆత్మ గుర్తుల ద్వారా నడవాలి, ఆత్మ దర్శన ద్వారా నడవాలి, ఆత్మ కళల ద్వారా నడవాలి, ఆత్మ భాషను ఉపయోగించుకుని నడవాలి. ఈ రోజు నుంచి అవును 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 ఆత్మ అనుసరించి నడవాలి. ఆత్మ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చిత్త బాగా నడవటానికి. అవును 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 అక్షరం చంపుతుంది. అక్షరం మీద కాదు, నువ్వు ఆత్మ మీద ఆధారపడాలి. ఆత్మ ఎటు పంపిస్తే అటు పోవాలి. ఆత్మ ఏం చేయమంటే చేయాలి. అప్పుడు నీ గొడవలు మరలా కట్టబడే దినం రాబోతుంది. నీ సరిహద్దులు విశాల పరచబడబోతున్నాయి. అవును నువ్వు ఆశ్రయానికి వారసులుగా ఉండని పిలువబడ్డావు కనుక దూషణకు పెద్ద దూషణ కాని కీడుకు పెత్తికిడు కాని చేయకూడదు. సహోదరి దేవుని కృపని మీద ఉన్నది, సహోదరుడా దేవుని కృపని మీద ఉన్నది, ఆయన దయాదక్షల మీద ఉన్నాయి, ఆయన కనికరని మీద ఉన్నది. ఓ రిబా కబల తన వరుష బరీకులు తన వరుషోత్రం దేవుని కృపని మీద ఉన్నది. అవును ఆయన ఏమో కొత్త నిబంధన కనుక అక్షరములు కాదు, కానీ కొత్త నిబంధన అంటేనే ఆత్మ, పాత నిబంధన అంటేనే అక్షరం. సహోదరి సహోదరుడా దేవుని కృపని మీద ఉన్నది, దేవుని దయని మీద ఉన్నది, ఆయన కనికరిని మీద ఉన్నది, ఆయన కటాక్షని మీద ఉన్నది. ఓ రిబర శబరి కబల వర్షభ, ఓ రిబర శబరి కోతర వర్ష బరి కోతర వర్షభ, ఓ రి కడుపు నొప్పితో బాధపడుతున్నావు, మానసికంగా చాలా పెంగిపోయి ఉన్నావు, దేవుడు ఈ రోజు నీకు విడుదలిస్తున్నాడు. ఈ రోజు నీకు దేవుడు విడుదలిస్తున్నాడు. అవును అవును నీకు విడుదల 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 ముందుకో. ఒక అమ్మ 2 సంవత్సరాల నుంచి ఒక సమస్యతో బాధపడుతుంది. ఈ రోజు దేవుడు ఆ సమస్య నుంచి ఆమెకు విడుదలిస్తున్నాడు. ఈ రోజు ఆమెకు ఆ సమస్య నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. దానియేల్ ఎవరి దానియేల్, నువ్వు అప్పుల బాధలో ఉన్నావు. దేవుడు వాక్యం జాగ్రత్తగా విని ఆయన మార్గం నడిస్తే దేవుడు నీకు జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అప్పుల నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. శ్వేత ఎవరి శ్వేత, నువ్వు కుటుంబ సమస్యలతో ఉన్నావు. బాగా ఓర్చుకొని ప్రార్థన చేయాలి. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఒక సహోదరి గర్భసంచి సమస్యతో బాధపడుతుంది. అవును అలాంటి సమస్యలతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొంతమంది ఉన్నారు ఇక్కడ, గర్భసంచి సమస్యలతో బాధపడేవారు. ఈ రోజు వారికి విడుదలిస్తున్నాడు, ఈ రోజు వారికి విడుదలిస్తున్నాడు. అవును అవును ఓ రికాల రాతర శుభాకబాల రాతర మరి శుభ
విడుదల విడుదల విడుదల. పక్ష కామర్లతో బాధపడుతున్న వ్యక్తికి ఈరోజు విడుదల, కామర్ల జబ్బు నుంచి విడుదల, విడుదల విడుదల. మనోజ్, ఎవరి మనోజ్, నువ్వు వాక్యానికి లోబడకపోతే రాబోయే దినాల్లో దేవుని యొక్క ఉపద్రవం నీ మీదకి రాబోతుంది. నువ్వు తప్పించుకోలేవు. ఆసక్తి కలిగి మనసు మార్చుకో. మనోజ్, ఎవరి మనోజ్, నువ్వు దేవునికి లోబడకపోతే దేవుని ఉగ్రత రాబోయే దినాల్లో నీ మీదకి రాబోతుంది. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఆసక్తి కలిగి ఇప్పుడే మనసు మార్చుకో, లేకపోతే ఇది నీ జీవితంలో జరగబోతుంది. అవును, కీర్తన ఎవరి కీర్తన? దేవుడు నా ప్రార్థన వింటున్నాడో లేదో అని అనుమానంతో ఉంది, చాలా కుంగిపోతుంది. దేవుడు ఆమెను బలపరుస్తున్నాడు, దేవుడు ఆమెను బలపరుస్తున్నాడు. అవును, చాలామందిని దేవుడు ఈరోజు నుండి ఆత్మీయంగా నడిపించబోతున్నాడు. చాలామందిని దేవుడు ఈరోజు నుంచి ఆత్మీయంగా నడిపించబోతున్నాడు. అవును అవును, చాలామందిని దేవుడు ఈరోజు నుంచి ఆత్మీయంగా నడిపించబోతున్నాడు. దేవుని కృపల మీరు రాబోయే దినాల్లో వర్ధిల్లబోయే మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. అవును 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 అవును. ఓరి బాబా దేవుని కృపల మీద ఉన్నది, దేవుని దయాదాక్షల మీద ఉన్నది, ఆయన కలికరాల మీద ఉన్నది, ఆయన కటాక్షల మీద ఉన్నది. ఓ Thank you.
Hallelujah.
పడతనేకి మొహాలేకి స్తుతులేకి తండ్రి గొప్పదేవ ఏసయ్యా మీకు వందనాలు తండ్రి నీ నామము ఉంచబడింది కాక నీ నామం గణపరచబడింది కాక నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ స్తోత్రం స్తోత్రం స్తోత్రం